नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। परमेश्वरस्वरूपमैन सभकि नमस्कारं। భాగవతంలో దశమస్కంధం ఆయుపట్టులంటిది. ఎందుచేత అంటే కథాంశము యొక్క పరిణతి చేత, కథాంశము యొక్క వైశిష్ట్యము చేత ఒకటి. అన్నిటికన్నా దశమస్కంధం తప్పకుండా జీవితంలో విని తీరాలి. ఎందుచేత అంటే మనస్సుకి ఏదో ఒక ఆలంబనం ఉండాలి. మీరు ఏ ఆలంబనము మనస్సుకి ఇవ్వలేదు అనుకోండి, అది వెతుక్కుంటుంది తప్ప అది ఖాళీగా ఉత్తిని ఏం కూర్చోదు. మీరేమీ పని చెప్పలేదు అనుకోండి మనస్సుకి, అది ఇంద్రియాలని సుఖపెట్టడానికి, శరీరాన్ని సుఖపెట్టడానికి ఒక విషయ వస్తువుని పట్టుకుంటుంది. పట్టుకొని ఆ విషయములను పట్టుకుని తిరుగుతుంది. మీరు ప్రయత్నపూర్వకంగా ఒక మంచి వస్తువుని, ఒక సద్వస్తువుని దానికి అప్పజెప్పారనుకోండి, దాని ఎందు దోషం ఉండదు, అది అది పట్టుకుని ఆడుకుంటుంది. ఇక్కడే ఒక రహస్యం చెప్తారు పోతన్న గారు. భాగవతంలో ఒక చోట మాట్లాడుతూ ధర్మరాజుతో నారదుడు అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులున్ ప్రేమం మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మిట్లైనను ధామధ్యానగరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. మీరు ఏ రకంగానైనా సరే అనుబంధం అంటూ పెట్టుకుంటే ఈశ్వరుడితో పెట్టుకోవాలి. కామోత్కంఠత గోపికలు, గోపికలు ఈశ్వరుడితో పెట్టుకున్న సంబంధము కామ సంబంధము. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు, కంసుడు భయంతో ఆరాధించాడు, చంపేస్తాడేమో, పుట్టి చంపేస్తాడేమోనని. శిశుపాలుడు మొదలైనటువంటి రాజులు ఆయనతో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. కృష్ణవంశీయులందరూ కూడా కృష్ణుడు మాకు బంధువు అని అనుబంధాన్ని పెంచుకున్నారు. ప్రేమన్ మీరలు అంటే నారదుడు ధర్మరాజుతో చెప్తున్నాడు, మీరందరూ కూడా ఆయన్ని ప్రేమతో ఆరాధన చేశారు. భక్తి మేము, మేము ఆయన్ని భక్తితో ఆరాధించాం అంటే నారదుడు. భక్తి మేము ఇది చక్రిం కంటిమి, ఇలా మనందరం కూడా కృష్ణ పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నాం. ఏ రకంగా ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకున్నా ఈశ్వరుణ్ణే చేడుతాం. పసిపిల్లవాడు తెలియక దీపాన్ని ముట్టుకున్నాడు, చెయ్యి కాలుతుంది. మధ్య వయస్కుడు ముట్టుకున్నాడు, చెయ్యి కాలుతుంది. పరమవృద్ధుడు ముట్టుకున్నాడు, కాలుతుంది. జ్ఞాని ముట్టుకున్నాడు, కాలుతుంది. ఎవరు ముట్టుకున్నా కాల్చడం దీపం యొక్క స్వభావం. ఏ భావనతో ముట్టుకోండి, అయ్యో దీపం ఎంత బాగుందో అని వేలు పెట్టినా కాలుతుంది. మీరు పరాకుగా ఉండి ముట్టుకున్నా కాలుతుంది, కాల్చడం దాని స్వభావం. అలాగే ఉద్ధరించడం ఈశ్వరుడు యొక్క స్వభావం. అందుకని మనస్సుని ప్రయత్నపూర్వకంగా లౌకికమైనటువంటి అనుబంధాలలోంచి ఈశ్వరుడు వైపుకి తిప్పి పెట్టారనుకోండి. తిప్పి పెట్టడం అంటే చాలామందికి ఒక దురభిప్రాయం ఉంటుంది ప్రపంచంలో, మనస్సుని తిప్పి ఈశ్వరుడు ఎందు పెట్టడం అంటే సంసారాన్ని వదిలిపెట్టేయడం అండి అని. అలా ఏం ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే మీ ఇంట్లో 8 పంపులు ఉంటాయి. సింకులో ఒక పంపు ఉంటుంది, వాష్ బేసిన్లో ఒక పంపు ఉంటుంది, స్నానం చేసేటప్పుడు బాత్రూంలో ఒక పంపు ఉంటుంది, ఎక్కడో సింక్లో ఓ పంపు ఉంటుంది, వాష్ బేసిన్లో ఓ పంపు ఉంటుంది, బాత్రూంలో ఓ పంపు ఉంటుంది. ఇన్ని పంపుల్లోనూ నీళ్లు రాలేదనుకోండి, రాకపోతే ప్రతి పంపు గొట్టంలోనూ నీళ్లు పోయిరు, పైన ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తాయి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తే అన్ని పంపుల్లోకి నీళ్లు వస్తాయి. అలాగే మీరు ఎన్ని రకాలైన అనుబంధాలతోనైనా సంసారంలో ఉండొచ్చు. శాస్త్రం ఏం చెప్తుందంటే భార్యతో ఉంటాడు సంసారంలో, పరమప్రీతితో భార్య యందు సంతోషంగా ఉండొచ్చు. ఎన్ని మాటలు మీరు భార్యని ముద్దుగా చూసినా ఒక మాట మర్చిపోకూడదు, లక్ష్మీదేవి అనుగ్రహంతో నాకు ఇటువంటి ఇల్లాలు దొరికింది అనుకుంటూ ఉండాలి. ఈ భావన మనసులో పెట్టుకుని మీరు ఎంతగా సంతోషంగా కదలండి, ఇదంతా అమ్మవారి అనుగ్రహం, నాకు ఇంత చక్కటి భార్య, ఇంత ప్రేమ కలిగిన భార్య, నా వంశాన్ని పెంచిన భార్య అని మీరు మనసులో అనుకుంటూ, ఇదంతా అమ్మవారి అనుగ్రహం అనుకుంటూ భార్యతో ఉండండి, ఏ దోషం ఉండదు. నా బిడ్డడికి ఓ మంచి సీటు వచ్చింది, ఈశ్వరానుగ్రహం, ఆయన మేధస్సుని ఇచ్చాడు, చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు, వాడు చక్కగా చదువుకుంటున్నాడు, వృద్ధిలోకి వస్తున్నాడు, ఇది ఈశ్వరానుగ్రహం. మీరు ఒక మంచి మధుర పదార్థం తిన్నారు, ఈ మధుర పదార్థం చాలామంది తినలేరు, కానీ తినగలిగే అదృష్టాన్ని నాకు ఈశ్వరుడు ఇచ్చాడు. ఏది చేసినా ఈశ్వరుడితో అనుసంధానం చేసుకుంటూ ఉండడం,
ఈ చేసుకోవడం వస్తే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నింపుకుని అన్ని పంపుల్లోంచి నీళ్లు పొందడంతో సమానం అవుతుంది అది. కాబట్టి ఇందులో ఏ ప్రేమ భావన చేత మంచిది, మిగిలినవి కూడా మంచివే నేను కాదన్నా, అది కూడా ఈశ్వరుణ్ణి చేరుస్తాయి, కానీ ప్రతి క్షణం నరకమే. ఈశ్వరుడితో శత్రుత్వం పెట్టుకుని కూడా ఈశ్వరుణ్ణి పొందిన వాళ్ళు ఉన్నారు. హిరణ్యకశిపుడు పొందలా, పొందాడు. కానీ భగవంతుడితో శత్రుత్వం పెట్టుకుని బతికినటువంటి బ్రతుకు 10 మంది చేత అసహ్యంపబడుతుంది. అలా బ్రతకకూడదు. ఈశ్వరుడు యందు ప్రేమతో బ్రతికిన బ్రతుకు 10 మంది చేత ఆదరింపబడుతుంది, మంచి సద్బుద్ధినిస్తుంది, ఇహమనందు మంచి నడువడినిస్తుంది. పరమనందు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కటాక్షించి ఆయన యొక్క పాదములు చేరుకునేటటువంటి అదృష్టాన్ని కటాక్షిస్తుంది. కాబట్టి సాత్వికమైనటువంటి భక్తి అన్నిటిలోకి చాలా గొప్ప భక్తి. ఈ భక్తితో ఉండడానికి, ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి మీకు ఒక ఆలంబనం కావాలి. మీరు ఏమీ వినకుండా, అసలు భగవత్ స్వరూపం గురించి ఏమీ తెలియకుండా భగవంతుణ్ణి పట్టుకో అని మీరు మనసును అన్నారనుకోండి, అది ఎలా పట్టుకుంటుంది? పట్టుకోదు. మీకు లోపల అది బాగా పట్టుకోవాలంటే అందరికన్నా బాగా సులభుడై రావాలి పరమాత్మ. లేకపోతే ఆయనకి ఏమి కర్మ అండి? ఒక పసిపిల్లవాళ్లే పుట్టి పశువుల వెంట పరిగెత్తి, ఆవుల వెంట పరిగెత్తి, దూడల వెంట పరిగెత్తి, చోరలీల చేసి ఎందుకన్ని లీలలు చేశాడు? అంటే ఈ లీలలు చేయడం వెనక అతల అంతరార్థం ఏమిటంటే, మీకు దాని లోపల ఉన్న రహస్యం అర్థం అవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు, కనీసం బాహ్యంలో ఆ కథ మనస్సుని పట్టుకుంది అనుకోండి. పట్టుకుంటే మనస్సు అస్తమానం తరచి 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 దాని గురించి ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు పట్టుకున్న వస్తువు దేన్ని పట్టుకుంది? కృష్ణుణ్ణి పట్టుకుంది. రసో వై సహా అని పేరు ఆయనకి. కాబట్టి అది ఏ ఫలితాన్ని ఇస్తుంది? ఈశ్వరుడి దగ్గరికే చేరుస్తుంది, మనస్సుకి అపారమైనటువంటి తృప్తిని ప్రశాంతతని కల్పిస్తుంది. కాబట్టి దశమస్కంధం భాగవతంలో ఆయువు పట్టు అనడానికి కారణం, భాగవతంలో దశమస్కంధంలోకి వచ్చేటప్పటికే కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని లీలల్ని విశేషమైనటువంటి వర్ణన చేశారు వ్యాస భగవానుడు. ఆంధ్రీకరించి పోతన గారు మనకు ఉపకారం చేశారు. నవమస్కంధంలో ఒక గమ్మత్తు చేశారు. నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు. దశమస్కంధాన్ని ప్రారంభం చేసే ముందు నవమస్కంధంలో రామాయణం చెప్పారు వ్యాసుల వారు కానీ పోతన గారు కానీ. నవమస్కంధంలో ఎక్కువ భాగం యథార్థానికి రామచంద్ర ప్రభువు యొక్క సంకీర్తనమే. కానీ నేను దాన్ని అంత విపులంగా మళ్ళీ ఎందుకు స్వీకరించలేదంటే, ఇతపూర్వం మనం అందరం ఇక్కడ రామాయణం చెప్పుకుని ఉన్నాం కాబట్టి ఆ రామాయణం చెప్పుకున్నటువంటి ఫలితాన్ని, ఆ రామాయణం చెప్పుకున్నటువంటి పరిస్థితిని భాగవతాంతర్గతం చేసి తీరుతాడు రామచంద్రమూర్తి. ఆయన కృపాకటాక్షములు ఉన్నవాడు కాబట్టి మనం ఇంకొక స్కంధం వైపుకి నడవడానికి అవకాశం ఉంటుంది అని రామాయణంలో నవమస్కంధంలో ఉన్న రామాయణాన్ని పక్కన పెట్టడం జరిగింది. అంత మాత్రం చేత నేను దానిని విడిచిపెట్టినట్లు కాదు. అందుకని నేను ఒక 4 వాక్యములలో రామాయణాన్ని పూర్తి చేసేసాను అనుకోండి, పూర్తి చేసేస్తే నేను నవమస్కంధంలో రామాయణం చెప్పేసినట్టే కదా. ఇక్ష్వాకు వంశమునందు జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే, పుత్రకామేష్టి చేస్తే సంతానము కలగడానికి ప్రతిబంధకమైనటువంటి పాపము పరిహరింపబడి యజ్ఞపురుషుని యొక్క అనుగ్రహము చేత లభించిన పాయస పాత్రలోని పాయసాన్ని తన 3 ధర్మపత్నులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకి పంచి ఇస్తే పుట్టినటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నిలబడేటటువంటి 4 కుమారుల యందు మహాధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలనం కోసమని తాను వివాహం చేసుకున్న సీతమ్మ తల్లితో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠితుడిని చేయడం కోసం 14 సంవత్సరముల అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణక యొక్క ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసుల యొక్క పీచమణచి విశ్వామిత్ర యాగ సంరక్షణం బాలకాండలో చేసి అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే, ఆ తరువాత అరణ్యకాండలో ఆ కబంధ వధ జరిగిన తరువాత సుగ్రీవుని యొక్క జాడ తెలుసుకుని సుగ్రీవుడితో మైత్రి చేసి వాలిని సంహరించి హనుమ యొక్క సహాయం చేత 100 యోజనముల సముద్రమునకు ఆవల దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకాపట్టణంలో రావణాసురుని యొక్క ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మ తల్లి యొక్క జాడ హనుమ ద్వారా తెలుసుకుని సముద్రమునకు సేతువు కట్టి ఆవలి ఒడ్డుకు చేరి రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి తిరిగి సీతమ్మ తల్లిని తాను పొంది 11,000 సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి రామరాజ్యమని పేరు తెచ్చి ఎన్నో అశ్వమేధ యాగములు, వాజపేయములు, పుండరీకములు, పౌండరీకములు మొదలైనటువంటి యాగములు చేసి
మనిషి ఎలా ప్రవర్తించాలనేటటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి కొలమానమును ఏర్పాటు చేసినటువంటి విశేషమైనటువంటి అవతారము రామావతారము. ఆ అవతారమే ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహమే పోతనగారి యందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడినది. ఆ రాముడే కృష్ణ కథ చెప్పించాడు. రాముడు కృష్ణుడు అని ఇద్దరు లేరు కనుక, కాబట్టి నేను నవమస్కంధంలో రామాయణం చెప్పినట్టే కదా. ఎందుచేత అంటే అలాగని రామాయణం విడిచిపెట్టడం ఇష్టం లేదు కాబట్టి రామాయణాన్ని స్పృశించినట్లే ప్రధాన ఘట్టాలు. ఇప్పుడు నేను దశమస్కంధంలోకి వెళ్ళడానికి తలుపు తెరుచుకున్నట్లు కదా. దశమస్కంధాన్ని ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్తారు. పూర్వకాలంలో గోరూపాన్ని స్వీకరించి భూమి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. మహానుభావ, భూలోకంలో ఎందరో రాజులు భూమిపతులమనేటటువంటి పేరు పెట్టుకుని పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి వారి యొక్క మదం అణచడానికి, భూమి యొక్క భారమును తగ్గించడానికి, భూభారం అంటే మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, అది కేవలము తక్కెట్లో వేసి తూచేటటువంటి కొలత కాదు. ఎన్ని ప్రాణులున్నా భూమికి ఎప్పుడూ బరువు కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎవ్వరూ బరువు కానట్టే. కానీ భూమి ఎప్పుడు బరువుగా బాధపడుతుంది అంటే ధర్మము తప్పి ప్రవర్తించేటటువంటి మనుష్యులను చూసి భూమి భారంగా బాధపడుతుంది. అందుకని సృష్టి చేసిన బ్రహ్మగారిని అడిగింది, వీళ్ళందరినీ సృష్టి చేసిన వాడు ఆయనే కదా, ఇంతమంది అధర్మాత్ములు ఇవాళ భూమి మీద తిరుగుతున్నారు, ఎలా నాకు భారం తగ్గడమని అడిగింది. భారం తగ్గించడం, ఉన్నది నిలబెట్టడం స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం. కాబట్టి నువ్వైనా నేనైనా ఆయన్ని ప్రార్థన చెయ్యాలని ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు ధ్యానమగ్నుడై పురుష సూక్తంతో స్వామివారిని ఉపాసన చేశారు. ఆ ధ్యానమునందు ఆయనకు ఒక వాణి వినపడింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నాడు, ఇటువంటి మహానుభావుడండి నిజంగా చతుర్ముఖ బ్రహ్మ. ఆయన అన్నాడు, భూమి నువ్వేం బెంగపెట్టుకోకు, స్వామి తొందరలో కృష్ణావతారాన్ని స్వీకరిస్తున్నారు. ఆ అవతారం స్వీకరించింది మొదలది ఒక చిత్రమైన అవతారం. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవిచను బాలు త్రవి చంపి, కళ్ళింకా సరిగ్గా తెరవడం రానటువంటి పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షస సంహారం ప్రారంభం చేసేస్తాడు. కాబట్టి ఎందరో రాక్షసులు, ఎందరో దుర్మార్గులు మరణిస్తారు, నీకు భారం తగ్గుతుంది. కానీ స్వామి ఆదేశం ఇచ్చారు, దేవతలు సురకాంతలు తమ తమ అంశలతో భూమి మీద జన్మించమని. ఆయన ఎదుకులంలో జన్మించబోతున్నారు. యాదవుడిగా, పశువులను కాసేటటువంటి వాడిగా జన్మించబోతున్నాడు, జగదాచార్యుడుగా లోకమునకు జ్ఞానమిస్తాడు అని చెబితే భూకాంత పరమ సంతోషాన్ని పొందినటువంటిదై తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ యొక్క ఆగమనము కోసమని నిరీక్షణ చేస్తాను. ఈలోగా భూమి యందు యదువంశమునకు చెందినటువంటి శౌరసేనుడు అనబడేటటువంటి ఒక రాజు మధురా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. భోజవంశమునకు చెందినటువంటి వారు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక ఆయన పేరు ఉగ్రసేనుడు, ఒక ఆయన పేరు దేవకుడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో దేవకుని యొక్క కుమార్తె దేవకి, ఉగ్రసేనుని యొక్క కుమారుడు కంసుడు. కాబట్టి అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని యొక్క చెల్లెలు దేవకీదేవి. ఈ దేవకీదేవిని శూరసేనుని యొక్క కుమారుడైన వసుదేవునికిచ్చి వివాహం చేశారు. ఇక్కడే ప్రారంభం అవుతుంది. దశమస్కంధం ఉపనిషద్ రహస్యం కాబట్టి దశమస్కంధం ప్రారంభంలోనే ఒక 100,000 టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది. ఆ ప్రశ్న లోపల కానీ వీడిందనుకోండి, అది చాలా పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం, కృష్ణ జననం. కాబట్టి మీరందరూ కూడా ప్రశాంత చిత్తులై వినే ప్రయత్నం చేయండి. ఈ దేవకీ వసుదేవులకి వివాహం జరిగిన తరువాత కొన్ని 100 గుర్రాల్ని, బంగారు ఆభరణములతో అలంకరింపబడినటువంటి ఏనుగుల్ని, కొన్ని 1,000 రథముల నిండా బంగారాన్ని, కొన్ని 100 మంది దాసీజనాన్ని ఏర్పాటు చేసి మహానుభావుడైనటువంటి దేవకుడు తన కుమార్తెని అత్తవారింటికి పంపుతున్నాడు. పంపుతుంటే కొన్ని 1,000 రథములు అనుసరించి వెడుతున్నాయి రాజమార్గంలో. ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది రథం. ఈ సమయంలో ఆ రథాన్ని చోదనం చేయడానికి ఒక సారథి ఉంటాడు. ఎవరికో ఒకరి ఆ బాధ్యత తప్ప చెప్తారు కదా. సాధారణంగా రాజులు ఆ రథాన్ని నడపరు. ఇలాంటి సమయంలో కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు.
ఆయనకి చెల్లెలంటే మహాప్రేమ, మీరు మర్చిపోకూడదు ఆ విషయాన్ని. ఆవిడ అన్నదమ్ముడి యొక్క, తన తండ్రి గారి యొక్క సోదరుని కుమార్తె అయినా చాలా ప్రేమ దేవకీదేవి అంటే. కాబట్టి ఆయన రథాన్ని నడపడానికి సిద్ధపడ్డాడు. కానీ కంసుడి ప్రేమ చాలా గమ్మత్తుగా ఉంటుంది, మన ప్రేమల్లాగే ఉంటుంది అది కూడా. కిందటి ఏడాది కనపడినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి నా ప్రాణం అంటాడు. వచ్చే ఏడాది కనపడి మీ బెస్ట్ ఫ్రెండ్ ఏడండి అంటే అబ్బాయి తెలుసుకోలేకపోయానండి, వాడికి నాకు ఇప్పుడు మాటలు లేవండి అంటాడు. అలా ఉంటుంది స్నేహం. చిరకాలం వర్ధిల్లేటట్టుగా చెయ్యాలి తప్ప ఇవాళ స్నేహం చేసి రేపు వదలకూడదు. అందుకే స్నేహం నిలబెట్టుకోవడం వశిధారా వ్రతం. అందుకే ఎక్కువ మందితో స్నేహం ఉండకూడదు, తనకి సరిపోయే వారితోనే స్నేహం చెయ్యాలి, దానికి వయసు అడ్డు రాదు. అలా స్నేహం చేసింది జీవితాంతము నిలబడిపోవాలి ఆ స్నేహాలు, అంత పవిత్రం కావాలి. అంతేకాని ఇవాళ స్నేహం చేసి రేపు విడాకులు ఇచ్చుకోకూడదు స్నేహానికి, అంత అందంగా ఉండాలి స్నేహం అన్నది. సరే, అందుచేత ఈ కంసుడు రథాన్ని నడుపుతాను అని బయలుదేరాడు, చాలా సంతోషించారు. ఎందుచేత, ఆయన ఉగ్రసేనుని యొక్క కుమారుడు, ఆయనకి నడపవలసిన అవసరమేం లేదు. కానీ తానే చెల్లెల్ని అత్తవారింటికి దింపుతానని బయలుదేరి పగ్గములు పట్టుకున్నాడు, ఆ గుర్రాలను నడుపుతున్నాడు. వెనక దేవకీ వసుదేవులు కూర్చున్నారు. ఈ రథం వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను తరచూ సభలో ఉండేవారికి వచ్చేటటువంటి సందేహాలు నేనే వేసుకుని అడుగుతూ ఉంటాను ప్రశ్నలు. ఇప్పుడు ఎవ్వరూ ఏమీ అనలేదు అనుకోండి, కంసుడు ఏమైనా చేస్తాడా? ఏమీ చేయడు, అత్తవారింటికి దింపేస్తాడు దేవకీదేవి. పోనీ ఎవరైనా వచ్చి గూఢచారులు కానీ ఋషులు కానీ నమ్మదగిన విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఏమైనా చెప్పారా? ఎవ్వరూ పలకలేదు. అశరీరవాణి పలికినది అన్నారు. అశరీరవాణి అంటే ఇది చాలా గమ్మత్తైన మాట. శరీరము ఉంటే వాణి ఉంటుంది, వాణి ఉన్నది అంటే అది శరీరములోంచి వస్తోందని గుర్తు, అంతే కదండి. ఇప్పుడు కనీసంలో కనీసం మీకు ఎదురుగుండా నామరూపాలతో ఏదో ఉండాలి. ఓ చప్పుడు వినపడింది, తలుపు చప్పుడైందంటారు. అసలు తలుపే లేదనుకోండి, చప్పుడు వస్తుందా? తలుపు చప్పుడు రాదు. ఏదో మాట వినపడింది అంటారు, అంటే ఏమిటండి దాని గుర్తు? ఎవరో మనుష్యుడు ఉన్నాడనే కదా దాని అర్థం. మనుష్యుడు లేకుండా మాట ఉంటుందా? ఉండదు. ఇక్కడ అంటున్నారు శరీరము లేదు మాట వినపడుతుంది అంటున్నారు. అలా ఎలా కుదురుతుంది? శరీరం లేకుండా మాట వినపడడం ఏంటి? అదే సామాన్యమైన మాట కాదు. పోనీ అబ్బాయి రథాన్ని తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త అండి, రోడ్డు మీద గోతులు ఉన్నాయని చెప్పో తెలిసింది అనుకోండి, ఆ శరీరవాణి ఫోన్లో చెప్తే చెప్పింది, లేకపోతే లేదు ఏమిటి దాని గురించి పెద్ద విశేషమే ఉందని వదిలియచ్చు. అదేం సామాన్యమైన మాట చెప్పలేదు. ఆ శరీరవాణి ఏమని పలికిందంటే, తలోదరి అంటే పైకి కనపడనటువంటి కడుపు ఉన్నది. అంటే నా బోటిగాడి నుంచి ఉంటే కడుపు కనపడుతుంది, కొంతమందికి కడుపు కనపడదు, వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది. అలా వెనక్కి వెళ్ళిపోయి అసలు కడుపు ఉందా లేదా అని అనుమానం ఉన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళని తలోదరి అంటారు. అదో అందం. అలాంటి దానికి పోతనగారి విశేషణం చూడండి, ఎంత అందంగా ఉంటుందో అనువాదం. అస్సలు కడుపు లేనట్టుగా శుష్కించిపోయిన కడుపులా కనపడుతోంది. ఈ కడుపులో యనమండుగురు పుట్టబోతున్నారు. ఈ ఎనిమిదో వాడు కంసుణ్ణి చంపబోతున్నాడు. ఎటువంటి కడుపు ఆ కడుపు? కానీ అసలు పైకే కనపడటం లేదు అది. తలోదరి ఆవిడికే చక్కగా ఆవిడ కోరుకున్న వసుదేవుణ్ణి వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతోంది. ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడా రథం నడుపుతున్నావు. కానీ శిష్టయ గుయీతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించు జుమీ, నిన్ను చంపేస్తుందిరా ఎనిమిదో గర్భం అంది. ఇప్పటి వరకు కంసుడు పరమప్రేమతో ఉన్నాడు. ఈ మాట వినపడింది ఆకాశంలోంచి. వినపడగానే రథాన్ని ఆపాడు, కిందకి దిగాడు. అంతే కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరుగుడు పడ్డాయి. అపారమైన కోపం వచ్చేసింది, కందగడ్డైపోయింది మొహం, బుగ్గలు కదిలిపోతున్నాయి, దవడలు ఊగిపోతున్నాయి, పెదవులు కదిలిపోతున్నాయి. తన ఎడమ చేత్తో చెల్లెలి యొక్క కొప్పు పట్టుకుని రథంలోంచి కిందకి లాగేశాడు. లాగేసి కరవాలాన్ని పైకి తీసి కత్తిని డాల్లోంచి ఒక్కసారి ఆవిడ్ని నరికేయడానికని సిద్ధపడుతున్నాడు. ఆ సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఆలోచించుకోవడానికి సమయం లేదు, ఏం మాట్లాడాలి? వసుదేవుడు మాట్లాడాలి. ఇది చాలా గమ్మత్తైనటువంటి సన్నివేశం, ఇలా ఉంటుంది అని కూడా ఎవరు ఊహించరు. రథం నడుపుతున్నవాడు భావమరిది తన చెల్లెల్నే చంపేస్తాడు లాగేశని కానీ అశరీరవాణి పలుకుతుందని కానీ వసుదేవుడు కలకంటాడండి. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాలి అంటే, ఇలాంటప్పుడు కూడా
ఏమీ కంగారు పడకుండా ధర్మం తప్పకుండా చాలా పెద్ద మనిషిగా తానప్పుడు మాట్లాడినటువంటి మాట తాను తప్పలేనటువంటి మాట అయ్యేటట్టుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. లేనివాడు మాట్లాడలేడు అలాగే. ఇలాంటి ప్రమాద స్థితిలో ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మనన చేయుటో మాడలు చీరలిచ్చుటో సారలిచ్చుటో మధుర మంజుల భాషల నదరించుటో చేయక మిన్నుల మోత లేనిజము మేలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వేడెదన్ అన్నాడు. ముందు కంసుని యొక్క అనుగ్రహం కోసమని బతిమాలాడు. అన్నవు నీవు చెల్లెలికి మొట్టమొదటి మాట వేశాడు. ప్రపంచంలో పరమ పవిత్రమైనటువంటి సంబంధాల్లో అన్నా అనిపించుకున్నటువంటి రక్త సంబంధం ఒకటి. ఎందుచేత అంటే అన్నగా పుట్టిన వాడికి ఒక మర్యాద ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికుండాలని కోరుకోవాలి. బావమరిది బతకగోరుతాడు అని ప్రపంచంలో ఒక సామెత. ఏది పెట్టండి, ఏది పెట్టకపోనివ్వండి, పుట్టింటికి ఆడపిల్ల వచ్చినప్పుడు అన్నగారు కనీసంలో కనీసం నీకు ఐశ్వర్యం ఉండి పెట్టడం ఇష్టం లేకపోతే అక్క చెల్లెలకి పెట్టక్కర్లేదండి శాస్త్రం. ఏమి చెయ్యాలి అంటే కనీసం ఆ ఉన్న పావుగంట నువ్వు మధుర మధురమైన మాటలు మాట్లాడాలి. అందుకే అక్క చెల్లెలు వరసతో ఎవరైనా అన్నగా ప్రేమించారనుకోండి, ఆ అక్క చెల్లెలి యొక్క అభ్యున్నతినే కోరాలి. కాబట్టి మధుర మంజుల భాషలనాదరించుటో నువ్వు అన్నవి అన్నవి కాబట్టి రథం తోలడానికి వచ్చావు. కాబట్టి నువ్వేం చెయ్యాలి? అక్కట మన్నన చేయుటో నీ చెల్లెల్ని సంతోషపెట్టాలి. చీరలు సారెలు మడలిచ్చుటో ఆవిడకో చీర పెట్టాలి, సారె పెట్టాలి, ఏమైనా బహుమానం ఇవ్వాలి. పోనివేమీ నువ్వు ఇవ్వద్దు. మధుర మంజుల భాషలనాదరించుటో చక్కటి మాటలు నాలుగు మాట్లాడాలి. అమ్మ చెల్లెమ్మ చెల్లెమ్మ. చెల్లెలికి ఉన్న చాలా గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి? మరి అది ఆ కోమలత్వం స్త్రీకి ఈశ్వరుడు సహజంగా ఇచ్చాడేమో నాకు తెలీదు. ఒకటి, అమ్మ అన్న మాటకి పరవశం అయిపోతారు వాళ్ళు. రెండు, చెల్లెమ్మ అనండి వాళ్ళు ఎంత భద్రత ఫీల్ అయిపోతారు. మీకు ఏ పరిచయం అక్కర్లేదు. రైల్లో ఎవరో కనపడ్డారనుకోండి, చెల్లెమ్మ ఒకసారి ఆ పుస్తకం చూడొచ్చా అన్నారనుకోండి, ఆవిడ చేతిలో ఉన్న పుస్తకం మీకు తోచక అంతే, వాళ్ళు ఎంత భద్రతగా సంతోషిస్తారో, ఆ పర్వాలేదు మనకు హైదరాబాద్ వెళ్ళే వరకు అన్నయ్య దొరికాడు అనుకుంటారు. మరి ఏమిటో తెలియదు, వాళ్ళ మనస్సుల్లో అంత కోమలత్వం ఉంటుంది. దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వసుదేవుడు. అన్నవు నీవు చెల్లెలికి కనీసం మధుర మంజుల భాషలనాదరించుటో మంచి మాటన్నా మాట్లాడద్దాయా? పోనీ చంపేస్తానంటున్నావు. ఏమి దేనికి చంపేస్తానంటున్నావు? మిన్నుల మోత లేనిజము. ఎటువంటి ట్రాన్స్లేషన్ చూడండి పోతన గారిది. మిన్నుల మోత అంటే గాలిమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం లేదుగా. గాలిమాటలు నమ్మి అక్క చెల్లెల్ని చంపేస్తావా? రేపు పొద్దున నిన్ను ఏమంటుందయ్యా ప్రపంచం? భోజవంశంలో పుట్టాడు కంసుడు, అరివీర పరాక్రమం కలిగిన వాడు. ఓ చెల్లెలు వల్ల ఎనిమిదో గర్భానికి చచ్చిపోతావని వినపడింది ఎక్కడో గాలిమాట. ఇంకా పాదాల పారాణి ఆరని ఆడపిల్లని చంపేశాడు అని లోకం చెప్పుకుంటుంది. ఎంత మహాపాపం అయ్యా అది. అందుకని వధింపకుమన్నా తొందరపడి చంపకు, సహింపుమన్నా ఓర్చుకో, వేడదన్ నిన్ను అభ్యర్థిస్తున్నానయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అది మిన్నుల మోతో ఆధికారిక వాక్యమో నాకు అనవసరం. నేను చచ్చిపోతాను ఈవిడ కడుపున పుట్టిన ఎనిమిదో పిల్లాడి వల్ల నాకు వినపడింది, నేను చంపేస్తానన్నాడు. అంటే ఇప్పుడు వసుదేవుడు అన్నాడు, ఏమిటో బావా చంపేస్తాను 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 అంటున్నావు, నీ అదృష్టం కొద్దీ నీ చావుకో కారణం తెలిసింది. ఈ పిల్లకి పుట్టేటటువంటి ఎనిమిదో కడుపున పుట్టేటటువంటి వాడు నిన్ను చంపుతాడు అని నీకు తెలిసింది, ఒకవేళ తెలియలేదు, లేదా నువ్వు ఈ పిల్లని చంపేశావు, నీకు చావు రాకుండా ఉంటుంది అని నాకు చెప్పు. ఇది అడిగాడు వసుదేవుడు. భాగవతం ప్రారంభం ఏ ప్రశ్నతో చూడండి. అందుకే పరీక్షిత్ అన్నాడు, ఇది విని నాకు చావు భయం పోయింది, కానీ నేను బతికున్నన్నాళ్ళు ఈ కథలు వినాలని నాకు కంగారుగా ఉంది, తొందరగా చెప్పే చెప్పే అయిపోతుందేమో భాగవతం నాకు బెంగగా ఉంది అన్నాడు. చూడండి పరీక్షిత్ ఏ స్థితిని పొందేశాడు, మరణ భయం పోయింది ఆయనకి. ఇంకొకడు మరణ భయం పొందుతున్నాడు కంసుడు. మరణ భయం పొందుతున్న వాడి కథ వింటూ మరణ భయాన్ని పోగొట్టుకుంటున్నాడు పరీక్షిత్.
మరణం అంటే ఏమిటి భావాన్ని, ఓ మరణం వస్తుంది మరణం వస్తుందని ఓ విలవిల్లు ఆడిపోతున్నావు కదా. నేను ఒక్క మాట చెప్పనా, చాలా తేలిగ్గా చెప్పేస్తాను నీకు మరణం అంటే ఏమిటో. ఇక్కడ పెద్ద భూమి ఉంటే కాస్త మట్టి తీసి ఇక్కడ ఇట్టుకుని పిల్లలకి చెయ్యి చాపి చిన్నప్పుడు ఇల్లు కడిగి, ఏదో కాళ్ళు కడిగి, చేతులు కడిగి, ఆకేసి, పప్పేసి, అన్నమేసి అంటారు. అలా ఇందులో కాస్త మట్టి తీసి ఇందులో పెట్టి, ఇందులో నీళ్లు తీసి బ్రహ్మాండంలోంచి ఇందులో పెట్టి, ఇందులో ఆకాశం తీసి ఇందులో పెట్టి, ఇందులో వాయువు తీసి ఇందులో పెట్టి, ఇందులో అగ్ని తీసి ఇందులో పెట్టి, ఈ ఐదు కలిపి ఐదింటిల్లో కొంచెం సేపు నీళ్లలో బుడగలా తిరిగి ఆ తర్వాత బుడగ పగిలిపోయినట్టు ఇందులో ఉన్నటువంటి భూమి అందులోకి వెళ్ళిపోయి ఇందులో ఉన్న అగ్ని అందులోకి వెళ్ళిపోతే అదే మరణం. ఏముందని పెద్ద విశేషం ఏముంది, అసలు లోపల ఉన్నది ఎప్పుడూ ఉంటుందని బయటికి వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎలా వెళ్ళిపోతుంది అంటే వసుదేవుడు అన్నాడు, ఆ వెళ్ళడం కూడా ఎలా పెడుతుందో తెలుసా, వెళ్ళిపోయే ముందే తాను మళ్ళీ పుట్టవలసినటువంటి జన్మని, ఉపాధిని వెతికేసుకుంటుంది స్మరణ చేత. ఇది చాలా ముఖ్యమైన మాట, మీరు గుర్తుపట్టాలి, స్మరణ చేత. ఎందుకని, మనస్సుకి ఏదో అలవాటు అవుతుంది సంస్కారం. అస్తమానం ఈశ్వరుడు గురించి వినడం అలవాటు అనుకోండి, భగవంతుడి గురించి చెప్పడం అలవాటు అనుకోండి, భాగవతం చదువుకోవడం అలవాటు అనుకోండి, వాడి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాడి సంస్కారం అక్కడే ఉంటుంది. కాబట్టి వాడు ఉత్తర జన్మలో ఏమవుతాడో తెలుసా అండి, ఒక మహాపండితుడికి కొడుగ్గా పుట్టి చిన్నతనం నుంచే అన్నీ నేర్చేసుకుని పరవశించిపోయి ఈశ్వరుడు గురించి చెప్పుకుంటూ ఈశ్వరుడిలో కలిసిపోతాడు. ఒకడికి ఐశ్వర్యం మీద ఉండిపోయింది భ్రాంతి, మార్కండేయ పురాణం నిర్దాక్షిణ్యంగా చెప్పింది, వాడు ఏమవుతాడో తెలుసా అండి, పునర్జన్మ ఇచ్చే ముందు ఆఖరి ఆలోచనని బట్టిస్తాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం గురించి ఆలోచించిన వాడికి ఏమిస్తారో తెలుసా అండి, తల పగిలి చచ్చిపోవలసిన జన్మిస్తారు. అంటే తేలు కానీ, జిర్రి కానీ, పావు కానీ ఇలాంటివై పుట్టి మందసాల కింద చేరుతాయి, ఆ డబ్బులున్న చోటుకి వచ్చి చేరుతాయి. లేకపోతే ధాన్యం పోసిన పెద్ద పెద్ద కావుల్లా కడతారు, వాటి కింద కాని చేరితే తనది పోతుందని బెంగ. ఎవడో వస్తాడు అక్కడికి, అమ్మో నాది పట్టుకుపోతాడేమో అని బయటకు వస్తాడు, కర్ర పెట్టి కొట్టి తల పగిలెట్టు కొడుతుంటారు. ప్రాణం తోకలోకి వెళ్ళిపోతూ అప్పుడు అనుకుంటాడు, ఈ మాత్రం దానికా ఇంత కష్టపడ్డాను, ఎవరికీ కనపడకుండా దాక్కుని దాక్కుని తిరిగాను కొడుకులకి రక్షిద్దామని తల పగల కొట్టించేశాడు కొడుకు అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఉపాధిలోకి పోతాడు. ఎంత చిత్రమో చూడండి, తన భార్య పక్కన పడుకుని ఇంకొక స్త్రీ గురించి ఆలోచిస్తాడు, గోడ మీద బల్లిగా వస్తాడని చెప్పింది మార్కండేయ పురాణం. కాబట్టి ఏమవుతుంది, ఒకడు ఈశ్వరుడు గురించి స్మరిస్తూ ఉంటాడు, వాడు ఉత్తర జన్మల్లో హాయిగా ఒక మహాపండితుడు కడుపున పుట్టి ఏ లోటు లేకుండా 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చేటప్పటికి అపారమైన పాండితీ ప్రకర్షతో ఐశ్వర్యానికి లోటు లేకుండా 10 మందికి పెడుతూ తాను తింటూ భగవంతుడి గురించి చెప్పుకుంటూ సార్థకత పొంది ఈశ్వరుల్లో వెళ్ళిపోతాడు. స్మరణ ముఖ్యం బావా. నువ్వు ఇలా బతుకుతాను బతుకుతాను బతుకుతానని దేహం మీద మమకారం పెట్టుకుంటే ఏమైపోతావో తెలుసా, ఒకనాటికి గొంగళి పురుగు యొక్క నడకని చూస్తే, అందుకే గొంగళి పురుగు సీతాకోక చిలుక అవుతుంది. ఎంత చిత్రం చూడండి, నిద్రపోతే సీతాకోక చిలుక నడుస్తూనే ఉంటే కాకి తింటుంది, దాన్ని గూడు కట్టేసుకుంటుంది, గూడు కట్టేసుకుంటే సీతాకోక చిలుక అయిపోతుంది. ధ్యానంలో ఉంటే నువ్వు ఈశ్వరుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి నిలబడిపోతే షట్పదం అయిపోతావు. కాబట్టి ఏమైపోయింది, ఆ స్మరణల యందు శరీరాన్ని విడిచిపెట్టే ముందు గబగబా మనస్సు ఏం చేస్తుందంటే ఈ పంచేంద్రియాలని మూట కట్టుకుంటుంది, ఈ కళ్ళు ముక్కు చెవులు నోరు ఇవన్నీ మూట కట్టుకుంటుంది, ఇతుక్కుంటుంది చోటు, అది ఊర్ధముఖంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కానీ పుణ్యబలం చాలదు, వెళ్ళలేడు, అందుకని వెనక్కి వచ్చి సమయం అయిపోతూ ఉంటుంది, ఇంకా వెళ్ళిపోవాలి ఆఖరి ఊపిరి లోపల. వెతికి 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 ఏ కన్నం దొరికితే ఆ కన్నంలోంచి పారిపోతాడు, అధోముఖంగా వెళ్ళిపోతాడు ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి కళ్ళల్లోంచి వెళ్ళిపోతాడు, ఒకసారి ముక్కులోంచి వెళ్ళిపోతాడు, ఎటు వెళ్ళిపోయో తెలియదు ఎవ్వడికి తెలియదు పక్కన ఉన్నవాడికి కూడా, ఒక్కొక్కసారి రోమకూపాల్లోంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు, ఏమీ కంగారు పడక బావా నేను చెప్తున్నాను, గొంగళి పురుగు పాకే ముందు తన శరీరాన్ని అంతటినీ కదపదు, శరీరంలో ముందు భాగాన్ని ఇలా పైకెత్తి, మీరు భాగవతం బాగా అర్థం అవ్వాలంటే గొంగళి పురుగును చూడాలి, అసలు గొంగళి పురుగు ఇలా పైకెత్తి మొలక చెట్ల దగ్గర నిలబడి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఇలా పైకెత్తి ఆకు మీద ఇలా పెడుతుంది, ఎన్ని కాళ్ళు ఉంటాయో పెట్టి ఈ వెనకాతల ఆకు మీద ఉన్న శరీరాన్ని ఇలా ముద్ద కింద లాగుతుంది, లాగితే ఈ ఆకు కొద్దిగా వంగి ఇలా వేళ్లాడుతుంది, మళ్ళీ దాన్ని పట్టుకుని ఇలా 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 ఎక్కి ఆ ఆకు మించి వెళ్ళిపోతుంది, అలా ఇక్కడ వదులుతూనే ఇంకో దేహంలోకి వెడతాడు బావా. ఈ మాత్రం దానికి ఎంతమందిని చంపేస్తావు,
చంపేస్తే ఉండిపోతుంది ఆ శరీరం, ఉండదు, వెళ్ళి తీరుతావు ఇంకో శరీరంలోకి. కానీ చెల్లెల్ని చంపిన పాపానికి అధోగతికి వెళ్ళిపోతావు. ఎందుకు మావ ఈ పని చేస్తావు అంటే కంసుడు అన్నాడు. అంటే ఎంత గొప్ప వేదాంతం అప్పుడు చెప్తే మనసు మారే అవకాశం ఉంటుందో అది చెప్పాడు. ఏడు రోజులు వినేది పరీక్షిత్తుకి చెప్పారు, ఏడు క్షణాల్లో వినేది వసుదేవుడు కంసుడికి చెప్పాడు. కానీ వాడి మనస్సు మారలేదు. రామకృష్ణ పరమహంస ఇదే అంటారు, మేకు కొట్టడానికి మీరు మేకు సుత్తి పట్టుకుని గోడ మీద పెడతారు, కొడతారు, గోడ తనంత తానుగా కొంచెం గుల్లగా ఉందనుకోండి మేకు పెడుతుంది, గోడ ఘనీభవించిపోయి భీమైపోయింది అనుకోండి ఎంత సుత్తి పెట్టి కొట్టినా మేకు ఉంగుతుంది కానీ గోడలోకి వెళ్ళదు. అసలు ఇక్కడ ఆర్ద్రత ఉంటే చెప్పినది లోపలికి వెళుతుంది. ఇక్కడ ఏ ఆర్ద్రత లేనప్పుడు శుకబ్రహ్మ వచ్చి కూర్చున్న భాగవతం బుర్రలోకి ఎక్కదు. కాబట్టి చెప్పాడు వసుదేవుడు వేదాంతం, ఎక్కిందా కంసుడికి? శుకుడు వచ్చి పరీక్షిత్తుకి చెప్పాడు జరిగిపోయిన కథ, ఎక్కింది పరీక్షిత్తుకి, మోక్షం పొందుతున్నాడు. పొందలేకపోయాడు కంసుడు. ఎక్కడొచ్చింది తేడా? ఇక్కడ ఆర్ద్రత లేదు. భాగవతాన్ని నువ్వు కూడా ఆ పరిశీలన చేసుకోవడం మొదలుపెట్టు. అందుకే దశమస్కందం మొదటి మెట్టి నుంటే మారుతుంది భాగవతం యొక్క స్థితి కృష్ణచరణానికి ముందు. అందుకని బావా విడిచిపెట్టేసేయి నీ చెల్లెల్ని అంటే ఆయన అన్నాడు, నేను అలా విడిచిపెట్టను. నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు, ఈ శరీరం అంటే నువ్వు కాదు, దీన్ని విడిచిపెట్టేయి, మరణం అంటే ఏముంది అంటున్నావు, కానీ నేను మరణమును అంగీకరించను, నేను ఈ అమ్మాయిని చంపేస్తానన్నాడు. అంటే ఇప్పుడు వసుదేవుడు ఆలోచించాడు. కాబట్టి ఇప్పుడు ఏమర్థం అవుతోంది? ఉన్నది ఉన్నట్టు వేదాంతం చెప్తే వీడి తలకెక్కదు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? తాను తను ఒక ధర్మం నిర్వర్తించాలి. ఏమిటా ధర్మం? తన భార్యని రక్షించుకోవాలి. జ్ఞానబోధ చేస్తే వాడి బుర్రకెక్కదు. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా తన భార్యని రక్షించుకోవాలి అని అసత్యం చెప్పకూడదు, సత్యమే చెప్పాలి. కానీ అది వాడి మనస్సుకు నచ్చేదై ఉండాలి. వాడి మనస్సుకు నచ్చేదే కదా అని చెప్పి ఏ మాట పడితే ఆ మాట తాను అన్నాడనుకోండి, తర్వాత తప్పుకోవడానికి తను కంసుడు కాదు, తను వసుదేవుడు అన్న మాటకి నిలబడాలి. కాబట్టి ఎలాంటి మాట మాట్లాడాలి ఇప్పుడు అని లోపల ఒకసారి తర్కించుకున్నాడు. ఆపన్నురాలైన అంగన రక్షించి ప్రాణములు నిలుపుట ముందు మేలు. ఎంత చిత్రమైన మాట మాట్లాడుతున్నాడో చూడండి. ముందు అసలు నేను తక్షణం చెయ్యవలసిన పని ఏమి అంటే ఈ దేవకీదేవి యొక్క ప్రాణాలు రక్షించాలి. ఆవిడ కానీ ఒకవేళ బ్రతికిందా ఆ ప్రాణములు నిలబడితే రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? లోపల చేస్తున్నాడు ఈ ఆలోచన. ఏమని? అసలు ముందు ఈ అమ్మాయిని బతికేటట్టుగా చూడాలి. ఒకవేళ బ్రతికితే రేపేం జరుగుతుంది అన్నది తర్వాత ఆలోచిద్దాం. ఎనిమిదో గర్భానికి కదా కంసుణ్ణి చంపేవాడు పుడతాడంటున్నాడు. అందుకని ఒక మాట చెప్దాం, నీకు ఎనిమిదో కడుపున పుట్టేవాడు నిన్ను చంపుతాడు కాబట్టి నీకు అనుమానం ఉంటే పుట్టిన కొడుకులందరినీ నీకు ఇచ్చేస్తాను, చంపించేయి. ఈవిడ్ని చంపేయడం ఎందుకు? ఈవిడు కాదుగా నిన్ను చంపేది అంటే వీడేమంటాడు? వీడికి కావలసినది ఏమిటంటే వాడి ప్రాణాలతో ఉండడం. కాబట్టి ఇప్పుడు అయితే నీ కొడుకుల్ని ఇస్తావా బావా అంటాడు. నేను నన్ను నమ్ముతాడు, ఎందుకంటే నేను మాట తప్పనని. సుతులు పుట్టిననే మిసుతులకు మృత్యువు వలాయమై వెంట వచ్చనేని బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుక ఉండనే సదుపాయం ఒకటి లేదే. చతుర్ముఖ బ్రహ్మగారి చేత వీడు నిజంగా నా భార్య ఎనిమిదో కడుపున పుట్టేవాడి చేత సంహరింపబడాలని రాసినటువంటి విషయము సత్యమే అయితే వీడు ఎలాగో చచ్చూరుకుంటాడు. కాబట్టి అందాక ముందు అసలు భార్యని రక్షించుకోవాలి కదా, అది నా భర్తగా నా ధర్మం కదా. కాబట్టి ఏ పిల్లల్ని ఇచ్చేస్తానంటాను, నిజంగా ఇచ్చేస్తాను, భార్యని ముందు రక్షించుకుంటాను. అసలు పిల్లలు పుడతారో పుట్టరో ఎవడికి తెలుసు? వీడు విన్నట్టే నేను విన్నాను, కాబట్టి నేను మాత్రం ఎందుకు అనకూడదు ఈ మాట? కాబట్టి ముందు భార్యని రక్షించుకోవడం భర్త ధర్మం, అందుకని నా ధర్మాన్ని నేను పాటిస్తాను. ఆ తర్వాత అంటావా ఏమో అదృష్టాదురదృష్టాలు ఎవరివి ఎలా ఉంటాయో మనకేం తెలుసు. ఎందుచేతంటే పొంత మాకులవాణి దహించకపోయివహ్ని ఎగసి దవ్వులవాణి దహించు భంగి. అరణ్యంలో రెండు ఎండిపోయిన చెట్లు గాలికి రాసుకుంటాయి, నిప్పు పుడుతుంది, పక్కనే ఉంది ఎండిపోయిన చెట్టు. ఈ ఎండిపోయిన చెట్టుని కాల్చడం మానేసి గాలికి అగ్నిహోత్రం వెళ్ళి దూరంగా ఉన్న ఇంకో ఎండి చెట్టును కాల్చేస్తోంది, ఈ పక్కనే ఉన్న ఎండి చెట్టు బతికిపోతుంది. ఏమనుకోవాలి అంటే ఇది అదృష్టం అనాలి. అదృష్టం ఎందుకు వచ్చింది? ఎప్పుడో చేసుకున్న కర్మ అనాలి. అంతకన్నా జవాబు ఎక్కడుంది ప్రపంచంలో ఇంకింతకన్నాను? ఎవడు చేసుకున్న కర్మను అనుసరించి వాడికి జన్మము మరణము వచ్చేస్తున్నాయి. ఇది నాకు తెలిసి నేను ఇంకెందుకు భయపడాలి? కాబట్టి నేను నా పిల్లల్ని ఇచ్చేస్తానని వీడితో ఒక మాట చెప్తాను అనుకున్నాడు అని
బావా అయితే నీకు ఒక మాట చెప్తాను, ఎటువంటి ప్రతిజ్ఞ అండి ఇది? బావా పిల్లల వల్ల కదా చచ్చిపోతానంటున్నావు, ఎనిమిదో కడుపున పుట్టిన వాడి చేత. కాబట్టి ఈ దేవకీదేవి యొక్క గర్భము నుండి ప్రతి గర్భములో వచ్చినటువంటి పిల్లవాణ్ణి నీకు తీసుకొచ్చి పుట్టి పుట్టగానే మావి కూడా వదలనటువంటి శిశువుని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు చంపేసే. అప్పుడు నీకు మృత్యువు రాదు కదా, అంతేకాని నీ చెల్లెల్ని చంపడం ఎందుకు? పాపకర్మ కదా. నీకు మృత్యుహేతువుని నువ్వు చంపేవనుకో అప్పుడు ప్రపంచం తప్పు పట్టదు. గగనవాణి చెప్పింది అందుకు చంపాడు అంటారు. నువ్వు ధర్మం తప్పక్కర్లేదు, నేను ధర్మం తప్పక్కర్లేదు, విడిచిపెట్టే బావా అన్నాడు. అంటే ఇప్పుడు ఈయనన్నాడు, ఆ ఇదేదో బాగానే ఉందిరా, బాగానే చెప్పాడు, ఎలా ఉంటుందో చూడండి మనిషి ఆలోచన అని. బావా నువ్వు ఎంత మంచివాడివి, నిజమే పాపమ్మా చెల్లెల్ని చంపడం ఎందుకు, మళ్ళీ ప్రేమ వచ్చింది వాడికి. ఇలాంటి ప్రేమలు ఎంత తుంటరి ప్రేమలో మీరు ఆలోచించండి. కాబట్టి అవును పాపమ్మ చెల్లెల్ని చంపడం ఎందుకు బావా, ఏమిటో నాకు ఈ ఆలోచన రాలేదు, నిజమేను బావా నువ్వంటే నాకు చాలా నమ్మకం. ఒక్కొక్కడి సత్యసంధత ఒక్కొక్కడికి చేతకానితనంగా కనిపిస్తుంది, అదో విచిత్రం ప్రపంచంలో. కాబట్టి నువ్వు నీ పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చేస్తావు కదా బావా, మీ ఇద్దరు హాయిగా వెళ్ళిపోండి అంతఃపురానికి అన్న రథాన్ని వదిలిపెట్టేశాడు. వెళ్ళిపోయారు దేవకీ వసుదేవులు, ఎంతో సంతోషంగా ఉన్నారు. మొట్టమొదట కొడుకు పుట్టాడు. పుట్టగానే ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళింది పరీక్ష? వసుదేవుడి మీదకి వెళ్ళింది. మీరు భాగవతంలో ఒక గమ్మత్తు గమనించాలి, ఎనిమిదో గర్భాన్న పుట్టేవాడి వలన చచ్చిపోతావని గగనవాణి కంసుడికి చెప్పింది. ఎనిమిదో గర్భాన పుట్టేటటువంటి పిల్లవాడి వల్ల చచ్చిపోతావంటే వీడు ఖచ్చితంగా బతకడానికి ఎన్నేళ్ళు టైం ఉందండి? కనీసం 1.5 సంవత్సరాలు చూసినా 12 ఏళ్ళు టైం ఉంది వీడికి. 12 ఏళ్ళు సమయం ఉన్నవాడు నేను చావడానికి వీల్లేదని ఆవిడ చంపేస్తానంటున్నాడు. 7 రోజుల్లో చచ్చిపోతావురా అన్నవాడు, నాకేం బెంగలేదు భాగవతం చెప్పి నేను బతికేస్తానంటున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి, సమయాన్ని ఈశ్వరుడి వైపుకి వాడడంలో ఉంది గమ్మత్తంతా. కాబట్టి పిల్లవాడు పుట్టగానే వసుదేవుడికి జ్ఞాపకం వచ్చింది ఇచ్చిన మాట. పిల్లడు పుట్టగానే తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాను అనుకుని గబగబా పిల్లాన్ని చేత్తో పట్టుకుని పుట్టిన పిల్లల్ని చంపడానికి ఇస్తాను అన్న మాట తప్పకుండా సత్యసంధత పాటించడం కోసమని పుట్టిన కొడుకుని పుట్టినట్టుగా మావితో ఉన్న పిల్లాన్ని పట్టుకెళ్ళి కంసుడికి ఇచ్చేశాడు. బావా చంపేశాయి అంటే కంసుడు చూశాడు, చూసి అన్నాడు, ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి మన ప్రవృత్తులు. ఆ పిల్లవాడిని చూసి వాడికి ధైర్యం వచ్చింది. ఆ బావా చూసావా, నువ్వు ఎంత మాట తప్పని వాడివో, పిల్లవాడు పుట్టగానే నువ్వే తీసుకొచ్చి ఇచ్చావు, నేను రాలేదు చంపడానికి, నేను రావాలమ్మో పుట్టాడు ఒకటో వాడని, నేను రాలేదు, నువ్వు తెచ్చావు నాకు, అందుకే నువ్వంటే అంత గౌరవం బావా, నువ్వు మాట తప్పవు. కానీ 8వ వాడు కదా బావా నన్ను చంపేది, 1వ వాడిని చంపడం ఎందుకు, తీసుకెళ్ళిపోన్నాడు. అంటే వసుదేవుడు లోపల అంతగా నమ్మలేదు కంసుణ్ణి, కానీ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. మీరు ఈ కథ వినండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇందులో ఉన్న వేదాంతం అర్థమైతే ఆశ్చర్యంగా ఉంటుంది, తర్వాత చెప్తాను ఆ తత్వం. వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత 2వ కొడుకు పుట్టాడు. మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వక్కర్లేదుగా, 8వ గర్భాన్ని కదా ఇమ్మన్నాడు, అందుకుని ఊరుకున్నాడు. ఇలా 6 పిల్లలు పుట్టారు. 6 పిల్లలతో 6వ పిల్లాడు పుట్టాడు అనేటప్పటికీ తల్లికి తండ్రికి మొదటి పిల్లవాడి మీద ఎంత అనుబంధం ఏర్పడిపోయి ఉంటుందండి. మీరు ఒకసారి ఆలోచించండి, అప్పటికి వాడు 9 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లాడు అయిపోయాడు. అయిపోయి ఈ 6 పిల్లలతోటి అమ్మకి నాన్నకి అంత అనుబంధం వచ్చింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజున నారదుడు వచ్చాడు కంసుడి దగ్గరికి. నారదుడు వచ్చాడు అనేటప్పటికీ మీరు బెంగ పెట్టుకోకండి, ఆయన మహాజ్ఞాని, ఆయన ఇప్పుడు వచ్చినా ఏదో లోక కళ్యాణం చేస్తాడు. ఆయన వచ్చి అన్నాడు, ఈయన విచిత్రమైన పని చేశాడు నారదుడు కంసుడి దగ్గరికి వచ్చి, కంస ఎంత వెర్రివాడివోయ్ అన్నాడు. నేను వెర్రివాడినా ఏమన్నాడు ఆయన అంటే, చూసావా మరి ఇంతకన్నా వెర్రితనం ఏముంటుంది, అసలు నువ్వు ఎవరిని ఒడిదిలి పెడుతున్నావో అటువంటి నువ్వు కిందటి జన్మలో కాలనీ మీ పేరు కలిగినటువంటి రాక్షసుడవు, నిన్ను శ్రీ మహావిష్ణువు సంహరించారు, ఈ జన్మలో నువ్వు కంసుడవు, నీ తండ్రి నీ తల్లి దేవకి వసుదేవుడు, ఇంకా నీకో విచిత్రం చెప్పనా, పక్క ఊళ్ళో ఉన్న నందుడు ఆవులు దూడలు ఇవందరూ దేవతలు, నిన్ను చంపడానికే వచ్చాయని అనేసరికి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చనియ దివికి ఊర్ధలోకాలకు వెళ్ళిపోయాడు, స్వర్గం హాయిగా
ఆ వీణ పాడుకుంటూ వెళ్ళిపోయాడు నారాయణ అని సంకీర్తనం చేసుకుంటూ. ఇప్పుడు ఈయనకి అనుమానం వచ్చింది, నారదుడు అనవసరంగా అబద్ధాలు చెప్పడగా, కాబట్టి కబురు చేశాడు, వసుదేవుణ్ణి ఆరుగురు పిల్లల్ని పట్టుకుని రమ్మన్నానని చెప్పన్నాడు అని. అమ్మ బాబోయ్, ఇందులో ఎవడు విష్ణువాంశతో పుట్టాడో ఎనిమిదో వాడికి ఏడుగురు సహాయపడితే నా బ్రతుకేమైపోవాలి, అందుకని ఉన్నవాళ్ళని ఉన్నట్టు సంహరించడం మంచిది అని వాడు చిత్రంగా చంపేవాడు పిల్లల్ని. రెండు కాళ్ళు పట్టుకుని గిర్ర 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 తిప్పి బండలకేసి కొట్టేవాడు, కొడితే పగిలిపోయేవి శరీరాలకు ఎక్కడికక్కడ. అలా ఆరుగురిని చంపేశాడు. చంపేసి తండ్రిని, తల్లిని, దేవకిని, వసుదేవుణ్ణి అందరినీ కారాగారంలో పెట్టేశాడు. పెట్టేసి ఇప్పుడు బకుడు, తృణావర్తుడు, పూతన ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. వాళ్ళందరితో స్నేహం చేసి ఎనిమిదో గర్భంలో పుట్టేవాడు ఖచ్చితంగా నన్ను అంతం చేయడానికే పుడుతున్నాడు అని ఆశ్చర్యంతో చాలా ఉద్వేగంతో ఎదురు చూస్తున్నాడు. ఎందుకని, ఇంకిప్పుడు బయటెక్కడో ఉండడానికి వీల్లేదు, తన కారాగారంలోనే ఉండాలి. అందులో తర్వాత వస్తున్న గర్భం ఏడో గర్భం, ఎనిమిదో గర్భానికి ముందు గర్భం, కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవుల్ని అత్యంత కట్టుదిట్టమైన కారాగారంలో పెట్టాడు. రోజు తానే వెళ్ళి స్వయంగా చూస్తూ ఉండేవాడు. అంటే పోతనగారు అంటారు, తల్లి తండ్రినైనా, తమ్ములన్నలనైనా, సఖులనైనా, బంధుజనులనైనా, రాజులు చంపుదురు రాజ్యకాంక్ష చేసి అవనితరుచు జీవితార్థులగుచు. రాజ్యకాంక్ష అన్నది ఎంత ప్రమాదకరమైందంటే, రాజ్యకాంక్ష పెరిగిపోయినటువంటి వాడు తల్లి తండ్రినైనా, తమ్ములన్నలనైనా, సఖులనైనా, బంధుజనులనైనా ఎవరినైనా చంపేస్తాడు. ఎందుకని, అది కంసుడే కాదు, అవని తరచు జీవితార్థులగుచు వాళ్ళు బ్రతికుండిపోవాలి, తనకి రేపు రావలసిన పదవి అవతల వాడికి రాకూడదని చంపడానికి కూడా వెనకాడరు. రాజ్యాధికారమునందుండేటటువంటి మదోన్మత్తత అటువంటిది. కాబట్టి కంసుడు కూడా చంపాడు పిల్లల్ని. అయితే మిగిలినటువంటి మాట ఎలా ఉన్నా మీకు ఇక్కడ ఒక అనుమానం తప్పకుండా రావాలి. ఏమండి, అంత పసిపిల్లలు కదా, నారదుడు మహానుభావుడు కదా, లోక కళ్యాణకారకుడే, నారం దదాతీతి నారద అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడే, అటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవడానికి కారణం ఎందుకయ్యాడు, ఇప్పుడు ఆయన వచ్చి చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి, ఎందుకు చెప్పాడు అని మీకు అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు, నారదుడు అలా ఎందుకు చెప్పాడు. మీకు దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీ భాగవతం చదవాలి. దేవీ భాగవతంలో మాత్రం ఉంది దీనికి. అంటే మనకి రామాయణంలో ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, రామాయణంలో అనుమానం బాగా నివృత్తి అవ్వాలంటే పద్మపురాణం చదవాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి అవతారానికి సంబంధించి ఏదైనా సమగ్రంగా తెలియాలనుకోండి, భవిష్యత్ పురాణం కానీ వరాహ పురాణం కానీ చదవాలి. అలాగే శివ సంబంధం, సుబ్రహ్మణ్య సంబంధానికి స్కాందం చూసుకోవాలి. అలాగే భాగవతంలో ఏదైనా అనుమానం వస్తే దేవీ భాగవతంలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యాన్ని చెప్పారు. మరీచి, ఊర్ణాదేవి అని ఇద్దరున్నారు పూర్వం. వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సభకి వెళ్ళారు. వెళితే వాళ్ళకి ఎందుకు నవ్వు వచ్చిందో తెలియదు, నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చునుండగా ఓ నవ్వు నవ్వారు. వాళ్ళు నవ్వితే పెద్దల ఎడల జాగ్రత్తగా ఉండాలి, పిచ్చి నవ్వు నవ్వకూడదు. ఆయన అన్నారు, మీకు నన్ను చూసి నవ్వు వచ్చింది కాబట్టి రాక్షసుడి కడుపున పుట్టండి అని చెప్పించారు. వాళ్ళు ఆరుగురు కాలనేమికి కుమారులుగా జన్మించారు క్రిందటి జన్మలో. ఆరుగురు కాలనేమి పుత్రులై కొంతకాలం బ్రతికి తదనంతరము హిరణ్యకశిపుడి యొక్క కడుపున పుట్టారు. పుట్టి వాళ్ళు పుడుతూనే అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి తమోగుణ రజోగుణ సంస్కారం తగ్గింది. మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. దీర్ఘాయుర్ధాయం ఇచ్చాడు బ్రహ్మగారు. తండ్రికి వచ్చి చెప్పారు, నాన్నగారు నాన్నగారు, మేము చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాం, మాకు దీర్ఘాయుర్ధాయం ఇచ్చారు అన్నారు. అంటే హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. ఒరే, నేను ఇంకా తపస్సు చేసి పొందలేదు దీర్ఘాయుర్ధాయం, మీరు పొందేశారు అప్పుడే, కాబట్టి మీకు శపిస్తున్నాను, మీరు దీర్ఘ నిద్రలో ఉండి మరణించండి. సరికదా, వచ్చే జన్మలో పుట్టినప్పుడు గత జన్మలో తండ్రి ఈ జన్మలో మిమ్మల్ని చంపుతాడన్నాడు. అందుకని హిరణ్యకశిపుడి కడుపున పుట్టిన పాపానికి వాడికి అదే పని, ప్రహ్లాదుని చంపేస్తానని కదా అన్నాడు. దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు వాడు. మరుజన్మలో ఇప్పుడు దేవకీదేవి కడుపున పుట్టారు ఈ మరీచి ఊర్ణాదేవుల యొక్క కొడుకులు, ఈ జన్మతో ఆఖరు.
కాబట్టి వీళ్ళు గత జన్మలో తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గత జన్మలో తండ్రి కాలనేమి, కాలనేమి ఇప్పుడు కంసుడిగా ఉన్నాడు కాబట్టి కంసుడి చేతిలో మరణించాలి. అందుకని వాళ్ళకి ఆ శాప విమోచనం అయిపోయి వాళ్ళు మళ్ళీ బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. అందుకని నారదుడు వచ్చి వాళ్ళని హింసించాడు. అది కారణం. ఇప్పుడు చెప్పండి, నారదుడు లోక కళ్యాణం కోసం చేశాడా లేకపోతే ఏదైనా కాఠిన్యంతో చేశాడా? అంటే లోక కళ్యాణం కోసమే చేశాడు. ఆరుగురు పుట్టే వరకు వేచి చూసి ఆరుగురు మళ్ళీ బ్రహ్మజ్ఞానులై మోక్షాన్ని పొందే స్థితిని నారదుడు కటాక్షించినాడు. ఇది దేవీ భాగవతాంతర్గతం, భాగవతాంతర్గతం కాదు. సరే, దీని తరువాత కారాగారంలో దేవకీ వసుదేవులని అట్టె పెట్టాడు, కానీ లోపల మాత్రం కుమిలిపోతున్నాడు. ఎందుకని? జ్ఞాన కలునిలోని శారదయువోలే ఒక్కొక్కడు ఉంటాడు, వాడు మహాపండితుడు, కానీ ఉన్నది ఉన్నట్టుగా యథార్థం చెప్పడు. వాడు ఏ ఎలా చెప్పాలనుకుంటున్నాడో, వాడికి ఏది ఇష్టమో దాని వైపుకు బలి చెప్పేస్తాడు. అది జ్ఞాన కలునిలోని శారదయువోలే, ఘటములోని దీప కళిక ఓలే, కుండలోపల వెలుగుతున్న దీపంలా లోకములన్నింటినీ తన కడుపులో పెట్టుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని తన కడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని యొక్క కారాగారమునందు మొగ్గుచున్నది. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది. శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు. ఆదిశేషుడు ముందు అన్నగారిగా పుట్టాలి. అందుకని యోగమాయని పిలిచాడు. ఆయన యొక్క మాయాశక్తియే ఈశ్వరుడికి, ఈశ్వరుడి యొక్క మాయాశక్తికి అభేదం. వాళ్ళిద్దరూ విడివిడి ఉండరు. ఆ మాయాశక్తిని పిలిచాడు. పిలిచి ఒక మాట చెప్పాడు, నువ్వు భూమి మీదకి వెళ్ళు, అక్కడ కంసుని యొక్క కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు. వసుదేవుని యొక్క భార్యలందరినీ ఖైదు చేశాడు కంసుడు. ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుడి దగ్గర ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ వసుదేవుని యొక్క తేజస్సు దేవకీ గర్భంలో ఉంది, ఏడో గర్భంగా. అది శేషుడి యొక్క అంశం ఉంది అందులో. అందుకని ఎవ్వరికీ తెలియకుండా ఆ గర్భస్థమైన పిండమును వెలికి తీసేసాయి. గర్భస్రావమైందని అందరూ అనుకుంటారు. ఈ పిండమును తీసుకుని వెళ్ళి నందవ్రజంలో ఉన్నటువంటి రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టు. అప్పుడు ఇక్కడ జారిపోయినటువంటి పిండము అక్కడ పెరుగుతుంది, పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. బలరాముడన్న పేరుతో జన్మిస్తాడు శేషుడు. నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. అందుకని నువ్వు వెళ్ళి ఈ పని చెయ్యవలసినది అన్నాడు. అంటే యోగమాయ బయలుదేరి వచ్చింది. ఏడవ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంతో ఉన్న సమయంలో దేవకీదేవి కడుపులో ఉన్నటువంటి పిండాన్ని పైకి లాగి నందవ్రజంలో నందుడి దగ్గర ఉన్నటువంటి వసుదేవుని యొక్క భార్య అయిన రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టారు. ఇవాళ మనం భాగవతం చెప్తే ఇది జరుగుతుందా అని మీరు ఎవ్వరూ అడగక్కర్లేదు. జరుగుతున్నాయి కదా ప్రపంచంలో. అంటే అప్పుడు మహర్షులు ఎప్పుడో చేశారు, భాగవత కాలంలోనే మన వాళ్ళు దీన్ని తెలుస్తోంది కదా. కాబట్టి పోతన గారు అన్నారు, బలము మిగుల కలుగ బలభద్రుడని. చాలా బలవంతుడైనటువంటి వాడు కాబట్టి ఆయనకి బలభద్రుడు అని పేరు. లోక రమణుడగుట చేసి రాముడనియు, లోకములనన్నింటినీ ఆనందింపచేస్తాడు కాబట్టి రామశబ్దాన్ని పక్కన పెట్టారు, బలరామ అని పిలిచారు. సతికి పుట్టె గర్భ సంకర్షణంబున, ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరో అమ్మ కడుపులోకి ప్రవేశపెట్టబడ్డాడు. అందుకని సంకర్షణుడు అని పేరొచ్చింది. అందుకని సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండని డిఘనుడు సుతుడు. ఆ విధంగా సంకర్షణుడన్న పేరుతో బలరాముని యొక్క ఆవిర్భావము జరిగినది. కృష్ణావతారమునకు ముందు బలరాముడు ఆవిర్భవించాడు. తదనంతరము ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు. ఆయన యొక్క అంశ ఆ పూర్ణమైనటువంటి ఆ తేజస్సు బయలుదేరి వసుదేవుడిని ఆవహించింది. వసుదేవుడిలోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోకి ప్రవేశించింది. నాకు చాలా ఇష్టమైనటువంటి పద్యం ఒకటి ఉంది భాగవతంలో. ఈ స్థితిలో అంటే నేను ఇలా చెప్పానని తల్లులు వేరకలా భావించకండి. గర్భిణీ స్త్రీలకి కలిగేటటువంటి వికారములను గురించి ఇళ్లలో అనుకుంటుంటారు. దాన్ని పోతన గారు ఈశ్వరపరం చేశారు. ఎంత గొప్పగా వర్ణన చేశారో చూడండి. సాధారణంగా గర్భిణీ అయినటువంటి స్త్రీలకి కొంచెం శరీరమునందు బరువు పెరగడం చేత చెమటలు పడుతుంటాయి తరచు. అలాగే శరీరమునందు విశేషమైనటువంటి శ్రమ చేత నిట్టూర్పులు కలుగుతుంటాయి, ఊపిరి భారంగా తీస్తుంటారు.
మట్టి తినే అలవాటు కొంతమందికి ఉంటుంది, మట్టి తినాలని లేకపోతే ఏదో చిత్ర విచిత్రమైనటువంటి కోరికలు పుడుతుంటాయి, అది తినాలి ఇది తినాలి అని. కాబట్టి పోతనగారు అంటున్నారు, పంచభూతాలు ఉన్నాయి కదా, పృథివాపస్ తేజో వాయురు ఆకాశాలు, ఇందులో నీటికి కోరిక పుట్టిందిట, ఆ కడుపులో లోకములనన్నింటినీ పరిపాలించేటటువంటి పరబ్రహ్మం ఉన్నాడు, కాబట్టి మేము సేవించద్దు అని జలములు తమ అంశగా వెళ్ళి దేవకీదేవికి చెమటగా మారాయిట. అలాగే అగ్నిహోత్రం ఉంది బయట తేజస్సు, ఈ తేజస్సు మేము వెళ్ళి స్వామిని అర్చించుకోవాలని దేవకీదేవిలో ఉన్నటువంటి తేజస్సుగా మారి మరింత ప్రౌఢమైందిట. గాలి మేము ఈశ్వరుణ్ణి సేవించాలి కదా అని బాగా లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మకి తగిలి నమస్కరించి విట్టూర్పుగా పైకొచ్చిందిట. మట్టి లోపల ఈశ్వరుడికి తగలాలన్న కోరికతో దేవకీదేవికి మట్టి తినాలన్న కోరికగా మారి ఆవిడ తింటే లోపలికి వెళ్ళి కృష్ణుణ్ణి సేవించుకుందిట. ఆకాశం పరమాత్మని సేవించుకోవాలన్న కోరిక కలిగి స్వామి శయనించినటువంటి ఈ ప్రాంతం ఉంటుందే, ఇది ఇప్పటి వరకు సన్నని నడుము ఉన్నటువంటి దేవకికి విశాలమైన నడుమైందిట. కాబట్టి ఆకాశం పెరిగిందిట, కృష్ణుణ్ణి సేవిస్తోందిట. ఇలా గర్భిణి అయినటువంటి దేవకీదేవిని కృష్ణుడు కడుపులో ఉన్నందుకు ఐదు భూతములు సేవించాయన్నారు. ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటుందో, నిజంగా మహానుభావుడు ఒక గర్భిణీ స్త్రీ పొందేటటువంటి అవస్థని ఈశ్వరానుగ్రహంగా మార్చి దర్శనం చేయడంలో పోతనగారి స్థితిని మీరు చూడండి. ఆ దృష్టికోణం ఉన్నవాడు బ్రహ్మం కాకపోతే ఇంకేమవుతాడండి. అటువంటి పోతనగారి పద్యాలు, అటువంటి ఆంధ్రదేశంలో మనం పుట్టి పోతనగారి పద్యాలు చెప్పుకోకపోతే ఇంకా మనం నిజంగా ఆయనకి వారసులమని ఏ ముఖం పెట్టుకుని చెప్పుకుంటాం, అంతటి మహానుభావుడైన. కాబట్టి లోపల కృష్ణ పరమాత్మ పెరుగుతున్నారు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న తత్వం గురించి ఒక మాట చెప్పాలి, లేకపోతే మీరు నా మీద కోపడతారు. రథంలో బయలుదేరినప్పుడు దేవకీ వసుదేవులు కంసుడు సారథ్యం చేసేటప్పుడు ఆయన మనస్సులో ఏమి ఖేదభావన లేదు కదా, దేవకి ఎందు ప్రేమతో ఉన్నాడు. మరి అశరీరవాణి ఎందుకు పలికినది అంటే, మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈ తత్వం అర్థమైందనుకోండి, మీకు ఉపనిషత్తు అర్థమైనట్టు. ఏమవుతుంది అంటే, ఈ కంసుడెవరు, క్రిందటి జన్మలో కాలనేమి, కాలనేమి అనగా ఏమి, నేమి అంటే ఇరుసు, కాలము అంటే చక్రము, కాలం ఎప్పుడు ఆగదు కదండి, వెళ్ళిపోతుంటుంది, అది కాలచక్రం కాలచక్రం అంటారు. ఈ పరిగెత్తే చక్రానికి ఒక ఇరుసు ఉండాలి ఆధారంగా, ఆ ఇరుసు ఉండకపోతే చక్రాలు పరిగెత్తావు. ఈ ఇరుసు ఏమి అంటే, కాలనేమి అనగా కాలమనబడేటటువంటి పరిగెత్తుతున్న చక్రాలకి ఇరుసుయే కామము. కామం అనగా అస్తమానం, నేను కామం అన్నప్పుడల్లా మీరు తుచ్చ కామం గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోకండి, కామం అనగా కోరిక అంతే, కోరిక. మీరు ఒక్క విషయం ఆలోచించండి, నేను ఎప్పుడో పుట్టాను, నేను ఇలాంటి హీనోపమానాలని సభలో ఉన్న ఎవరి మీద నేను ప్రయోగం చేయను, అందుకని నా మీద పెట్టుకుంటుంటాను, అంత మాత్రం చేత వీటివంటి నీచుడని మీరు లోపల ఒక అభిప్రాయం పెంచుకోకండి. అది నేను ఎవరి మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అన్న తర్వాత, నేను ఎప్పుడో పుట్టాను, పుట్టిన తరువాత నాకేమి తెలియదు, నేను ఎక్కడో పడుకుని ఉండుంటాను, బహుశ కొంచెం పెద్దవాడిని అయ్యాను. నా మొదటి కోరిక ఏమి, ఎప్పుడూ మా అమ్మ గుండెల మీద పడుకోవాలి అని అయి ఉంటుంది, ఎందుకంటే అది భయాన్ని పోగొట్టే స్థానం. అమ్మ ఒళ్ళో ఉన్నా అమ్మ గుండెల మీద ఉన్నా అస్సలు భయం ఉండదు. ఎంత గొప్పవాళ్ళు ఎత్తుకొనివ్వండి, అమ్మ లోపల కడుతుంటే అమ్మా అని చేతులు వేసేస్తాం, ఎందుకంటే అది భయరహిత స్థానము. కాబట్టి మొదటి కోరిక ఏమి, అమ్మతో ఉండుట. తర్వాత అమ్మ ఎవరిని చూపించింది, నాన్నగారిని చూపించింది. ఇప్పుడు ఏమిటి కోరిక, నాన్నగారి సైకిల్ ఎక్కడం, నాన్నగారితో వెళ్ళడం, నాన్నగారి కాళ్ళట్టుకోవడం, నాన్నగారితో ఆడుకోవడం, నాన్నగారు హార్మోనియం వాయిస్తో పాట పాడుతుంటే పక్కన కూర్చుని వినడం, నాన్నగారు శంకర శతకంలో పద్యాలు రాసుకుంటుంటే పక్కన కూర్చుని చూస్తుండడం, నాన్నగారు ఆసువుగా శంకరుడి మీద పద్యాలు చెప్తుంటే విని పొంగిపోతుండడం, అది ఒకనాడు కోరిక. ఆ తరువాత ఏమైనది, ఏదో చదువుకోవాలని కోరిక. ఆ తర్వాత ఏమైంది, ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలని కోరిక. తర్వాత ఏమైంది, ఓ ఇద్దరు పిల్లలు పుడితే బాగుండు, అది ఓ కొడుకు కూతురు అయితే బాగుండు పుట్టారు. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళిద్దరూ బాగా యోగ్యులైతే బాగుండు. ఆ తర్వాత ఏమైంది, ఆ కొడుకు ఏదో ఇంజనీర్ అయితే బాగుండు వాడు అవుతున్నాడు. ఆ తర్వాత ఏమవుతుంది, వాడికి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే బాగుండు వస్తుంది. వాడికి నెలకి నేను గంట సేపు లెక్క పెట్టేంత డబ్బు జీతంగా వస్తే బాగుండు వస్తుంది. నా కూతురుకు మంచి సంబంధం వస్తే బాగుండు, దాన్ని కడుపులో పెట్టుకునే అత్తారు వస్తే బాగుండు వచ్చారు, పెళ్ళయింది, దాని కడుపున మంచి పిల్లలు పుట్టారు, వాడికి పిల్లలు పుట్టారు, అయితే నేనేం అవుతున్నాను,
మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ కోర్కెల రూపంలో నా జీవితకాలము వెళ్ళిపోతుంది కదా. ఈ కోర్కెలు కనపడుతున్నాయి ఇప్పుడు, వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమి సాధించారు మీరు ఇలా చెయ్యేసుకు చెప్పండి నాకు అన్నారు. పుట్టానండి, పెరిగానండి, ఒక ఆవిడ్ని పెళ్ళాడానండి, ఇద్దరు పిల్లల్ని కన్నానండి, వాళ్ళు చదువుకుంటున్నారండి, ఏదో ఇప్పటికి ఇన్ని లక్షలు సంపాదించానండి ఎఫ్సీఏలో పనిచేసి, అందులో ఇంత తినేశానండి కడుపుకి, ఏదో ఇంత బ్యాంకులో వేశాను, ఓ ఇల్లు కట్టాను, ఈ మధ్య అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని గృహప్రవేశం చేశాను, ఇంతకు మించి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైర్స్ మీకున్న కోరికలు తీరితే సుఖములుగా, తీరని కోరికలు అయితే దుఃఖములుగా. ఏదో నేను డాక్టర్ అవుదాం అనుకున్నానండి, అవలేకపోయాను, అందుకు ఏడుస్తుంటాను అప్పుడప్పుడు, అసలు నా కోరికుంటే, నేను ఉదాహరణకి చెప్తున్నాను అంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, జీవితం అనగా తీరిన కోరికల వలన కలిగినటువంటి సుఖము ప్లస్ తీరని కోరికల వలన కలిగిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు ఇన్ని సంవత్సరముల నీ జీవితము కదా. కాబట్టి కామమే ఇరుసు, కాలమే పరువు. అయిపోయింది, పడిపోయింది శరీరం, ఏం చేశావు అని కూడా అడుగుతాడు తర్వాత. వాడికి జవాబుదారి వాడు అడుగుతాడు, నీకు ఇచ్చా మనుష్య శరీరం, నీకేదో 80 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చా, రోజు పూజ గదిలో 8 నిమిషాలు కూర్చునేవాడివి, 8 నిమిషాల్లో 7 నిమిషాలు మళ్ళీ ఆఫీసులోనో ఫ్రెండ్స్ దగ్గర తిరిగేవాడివి, మనస్సుతో 1 నిమిషమే నా దగ్గర ఉండేవాడివి. కాబట్టి 80 సంవత్సరాల జీవితంలో నువ్వు ఊళ్ళెళ్ళి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఎగ్గొట్టేసిన పూజలు తీసేస్తే నువ్వు 80 ఏళ్ల జీవితంలో నిక్కచ్చిగా చేసిన పూజ 40 నిమిషాలు. నీకు ఎందుకు ఇవ్వాలరా మళ్ళీ మనుష్య జన్మ అంటే ఏం చెప్పని జవాబు. కాబట్టి ఏమైంది అంటే కాలము కోరిక రూపములో పోయినది. కాబట్టి నేమి ఇరుసు, కామమే కంసుడు. ఇప్పుడు ఎలా వచ్చాడు, కంసుడిగా వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, అదే అలవాటు ఆయనకి. లోపల ఉన్నవాడెవరు, దేవకీ వసుదేవులు ఉన్నారు ఇక్కడ. ఎవరా దేవకీ వసుదేవులు, వసుహు కూర్చున్నాడు దేవుడు ఇక్కడే ఉన్నాడు. నివారసూక వత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇవాళ మా ఆఫీసులో మా స్నేహితుడు అన్నాడు, ఏమిటయా బాబు ఏం చెప్పినా మళ్ళీ ఆఖరణ ఒకసారి ఇలాని ఇక్కడే ఉందంటావు నీతో ఇదో గొడవ అన్నాడు. అలాగా ఇక్కడే వసుదేవుడు కూర్చుని ఉన్నాడు. కూర్చుంటే ఆయన భార్య దేవకి, దేవకి అంటే దివ్, దివ్ అంటే ప్రకాశము, ఆ ప్రకాశము కాంతి కొడుతోంది అన్ని ఇంద్రియాలకి, జ్ఞానము అది తెలుసుకుంటోంది. ఇక్కడే ఉన్న ఆత్మ తెలుసుకోవడము ప్రకాశించడమే దేవకీ వసుదేవులు ఉన్నది. ఇది ఇది ఉంటే నడుపుతున్నవాణ్ణి నేనని వాడు నడుపుతున్నాడు, కోరిక నడుపుతోంది కంసుడు. మనస్సు కామముగా కోరికగా రథాన్ని తిప్పుతోంది, ఈ రథాన్ని. ఈ రథంలో ఉండి ఇది తెలుసుకోవట్లేదు, ఈ రథం కోరికల కోసం తిరుగుతోంది. తిరుగుతుంటే అశరీరవాణి చెప్పింది. ఎవరి అశరీరవాణి, వేదం చెప్పింది. ఏమని చెప్పింది వేదం, నువ్వు అష్టాంగ యోగంలో 8వ మెట్టుకు చేరిన సమాధి స్థితి యందు నీ స్వస్వరూపము నీకు భాషిస్తుంది, ఇక్కడ ఉన్న ఆత్మ నీకు దర్శనమవుతుంది. అప్పుడు నీ రూపం అది, నువ్వు ఆత్మ. ఇప్పుడు నీకు ఈ ఆత్మ తెలియగానే లంపటం అంతా ఎగిరిపోతుంది, ఈ కంసుడు ఉండడు. అందుకని 8వ గర్భానికి కంసుడు చచ్చిపోతాడని చెప్పింది. వాడు ఉలిక్కి పడ్డాడు. ఈశ్వరుడు మరుగవాలి, తాను ఉండాలనుకుంటాడు, భగవంతుడి వైపుకి నడవనివ్వదు కోరిక. కాబట్టి ఏం చేస్తాడు, శివరాత్రి నాడు ఉదయం 8 అయ్యేటప్పటికి ఇక్కడ చక్కగా గోపూజ చేసుకుని లోపల మనం అందరం అభిషేకం చేసుకుని కుంకుమార్చన చేసుకుని 12 గంటలకు ఇక్కడే పలహారం చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం 6 ఇంటికి వచ్చి 12 ఇంటి వరకు పూజ చేసుకుందామండి అన్నాం అనుకోండి. అబ్బాయి ఎందుకండి బాబు, ఏదో శివరాత్రి ఆదివారం నాడు కలిసి వచ్చింది ఇంట్లో శివశివ అనుకుంటే చాలదు ఏంటండి అంటాడు. మిగిలిన టైం ఏం చేస్తావు, టీవీ చూడాలి. అందుకు ఇదంతా 3 మాటలు శివశివ దేనికోసం అంటే మిగిలింది టీవీ చూడడం కోసం. కాబట్టి ఏమైంది, కంసుడు నడుపుతూ ఉంటాడు, దేవకీ వసుదేవుల్ని గుప్తం చేస్తాడు, వాళ్ళు ఉండడం ఇష్టం ఉండదు చంపేస్తానంటుంటాడు. ఈ రహస్యం తెలియకూడదు, తెలియనివ్వకో చంపేస్తాను 8వ గర్భం. నువ్వు అష్టాంగ సిద్ధి సమాధి స్థితి వైపుకి నడవడానికి వీల్లేదు, భగ్నం చేస్తాడు ధ్యానాన్ని, అందుకుని చంపుతానంటుంటాడు. ఇదే అశరీరావాణి పలకడం, కంసుని రథాన్ని నడపడం అంటే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అయితే అటువైపుకి వెళ్ళేవాడు వెళ్లకుండా మాంతాడా, ఎన్ని చట్రాలు బిగించినా వెళ్ళిపోతాడు. కాబట్టి ఏమైంది, దేవకీదేవిని కారాగారమునందు ఉంచాడు. ఇప్పుడు బాహ్యములోనికి రండి, కృష్ణ పరమాత్మ లోపల పెరుగుతున్నారు, దేవకీదేవి ఖైదులో ఉంది. ఈ ఖైదులో ఉన్నటువంటి దేవకీదేవి గర్భంలో కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ గర్భంలోకి ఎవరొచ్చి నిలబడ్డారో తెలుసా అండి,
33 కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో వచ్చారు. వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నించున్నారు. ఇది గర్భశుద్ధి అంటే. ఏమి గర్భమా గర్భం, ఏమి అదృష్టమా తల్లిది, ఈ అదృష్టం ఎందుకు పొందిందో ఎదరవిందురు గాని. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళందరూ స్తోత్రం చేస్తున్నారు. ఈశ్వర నీవు సత్యము, మొదటి మాట చెప్పారు. సత్యం అంటే మారనిది, ఎప్పుడూ ఉండునది. మరి ఇవాళ నువ్వు కడుపులోకి ఎందుకు వెళ్ళావు, ఇది నీ లీల. నువ్వు కోరుకుంటే అలా కనపడుతుంటావు, ఓ తల్లి కడుపున పుట్టినట్టుంటావు. కానీ యథార్థమునకు మార్పు లేని వాడివి, మార్పు ఉన్నవాడిగా కనపడుతున్నావు. మాకో మార్పులున్నాయి చేసిన కర్మ వల్ల. నీవు మార్పు లేని వాడివి, సత్యమైన వాడివి. మేము నిత్యులము కావాలంటే ఎప్పుడూ ఉండని వాళ్ళమని మాకు భయం. అమ్మో ఉంటామా, ఊడిపోతామా, ఉంటామా, ఊడిపోతామా అంటుంటాడు అస్తమానమును. అందుకని ఏమిటి భయం, ఉండం ఉండం ఉండమని కాదు. ఈ ఆత్మ నేను, నేను ఎక్కడికి వెళ్తాను, ఎప్పుడు ఉంటాను అనే స్థితి రావాలంటే, స్వస్వరూపము భాషించాలంటే నీ అనుగ్రహం ఉండాలి. అలా రాకుండా నువ్వేం చేసావో తెలుసా, ఓ పెద్ద చెట్టు పాతావు. ఆ చెట్టు ఏమిటో తెలుసా, సంసార వృక్షము. ఈ సంసార వృక్షమునకు నీవే ఆలంబనము. నీవు ఉండబట్టి ఈ సంసార వృక్షం ఉంది, నువ్వు లేకపోతే వృక్షం ఎక్కడుంది. దీనికి రెండు ఫలములు, సుఖము దుఃఖము. దీనికి మూడు రసములు, సత్త రజస్తమో గుణములు. నాలుగు వేర్లు, ధర్మార్థ కామ మోక్షములు. దీనికి ఐదు రకములైనటువంటి విధానములు, శబ్ద స్పర్శ రస రూప గంధములు. దీనికి ఆరు ఊడలు, ఆ ఆరు ఊడలే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు. ఏడు రకములైన పొరలు, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ. దీనికి ఎనిమిది కొమ్మలు ఈ చెట్టుకి, ఇవే రెండు చేతులు రెండు కాళ్ళు నాలుగు ఐదు నోరు ఆరు కంఠము ఏడు హృదయము ఎనిమిది ఉదరము. ఈ ఎనిమిది కలిపి ఎనిమిది కొమ్మలు. ఈ చెట్టుకి తొమ్మిది తొర్రలు, రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది. తొమ్మిది తొర్రలున్న చెట్టు. నీ ఆజ్ఞ అయ్యే వరకు ఇందులో 10 వాయువులు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రుకర ధనంజయ దేవదత్తములు. ఈశ్వర ఆయుధి నువ్వు సృష్టించిన చెట్టు. దీని ఎందు లంపటమునందు పడున్నారు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ. దీని మీద రెండు పిట్టలున్నాయి. ఒక పిట్ట ఎప్పుడూ ఏమీ తినకుండా సంతోషంగా ఉంటుంది, ఓ పిట్ట ఎప్పుడూ తిని ఏడుస్తుంటుంది. ఏమిటా పిట్ట అంటే, ఒకటి ఆత్మ. జీవుడు జీవుడన్నవాడే ఆత్మ, కానీ అందులోంచి ప్రతిబింబంలా బయటికి వచ్చి నేను జీవుడనని తిని ఏడుస్తుంటాడు. తినక సంతోషంగా ఉంటాడు పరమాత్మ. ఆయన ఎప్పుడూ ఆనందమే, ఆ పరమాత్మ సాక్షిగా ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. ఇది అసలు స్వరూపం. నీవు అనేక శరీరములను తీసుకున్నావు. ఏ శరీరము తీసుకుని నువ్వు వచ్చినా, నువ్వు వచ్చినది మాత్రము లోకమును రక్షించడానికే వచ్చావు. అటువంటి మహానుభావుడివి నువ్వు అని వాళ్ళు అన్నారు. ఒక చిత్రమైనటువంటి మాట అన్నారు, మహానుభావ అయితే ఈ విషయాన్ని అందరూ తెలుసుకోలేరు. ఒక ఈశ్వరుడే లోక కళ్యాణం చెయ్యడానికి ఒకసారి తెల్లగా, ఒకసారి ఎర్రగా, ఒకసారి నల్లగా, ఒకసారి పావులు మెళ్ళో వేసుకొని, ఓసారి నాలుగు ముఖాలతో, ఒకసారి ఏంటి శేషతల్పం మీద పడుకొని ఉంటాడని జ్ఞాపకం ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా అంటే, మాయచేత ఎరుకమాలిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు, ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున వివిధ మూర్తులయును నీవేయండ్రు. మాయ కమ్మేసిన వాడికి భగవంతుడు ఏదో ఒక రూపంలోనే ఉన్నాడంటాడు, మిగిలినవి భగవంతుని యొక్క రూపాలు కావంటాడు. అంటే వాడు మాయ చేత కట్టబడ్డాడు. మాయ నీ అనుగ్రహంతో వదిలినవాడు ఆయీశ్వరుడే ఇన్ని రూపాలతో ఉన్నాడు అనగలుగుతాడు. కాబట్టి ఈశ్వర నువ్వు ఆ జ్ఞానం ఇవ్వాలి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, నువ్వు నోరిచ్చి నీ నామము చెబితే గట్టెక్కిస్తానంటే నీ నామం చెప్పడం కూడా కొందరికి బరువే. ఆ నామం కూడా చెప్పక అధోగతి పాలైపోతుంటారు. సరికదా, నీ నామాన్ని విమర్శిస్తారు, నీ కథల్ని విమర్శిస్తారు నువ్వు ఇచ్చిన నోటితో. ఎంత ఆశ్చర్యమో చూడు, చెప్పడం చెప్పేస్తున్నారు, విమర్శించడం విమర్శిస్తున్నారు, అధోగతుల పాలైపోయాక తెలుసుకుంటారు ఏమైపోయారు. ఇది దుర్వినియోగం చేస్తున్నారు. లోకం ఇలా నడుస్తోంది. కానీ మాయందు అనుగ్రహించి మహానుభావ కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులైనటువంటి వాళ్ళని నిగ్రహిస్తున్నారు. కాబట్టి స్వామి నువ్వు అమ్మ గర్భంలోంచి బయటికి రావలసింది ముకుందా అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తరువాత ఇక్కడ కంసుడి పరిస్థితి మహాదారుణంగా ఉంది.
ఇందుచేత అష్టమ గర్భం వచ్చేసింది, నెలలు పెరుగుతున్నాయి, ఆవిడికి 9వ నెల వచ్చేసింది, స్పష్టంగా తేజస్సు కనపడుతోంది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తన్ను చంపేస్తాడని భయం. ఎంత చిత్రమో చూడండి. కంసుడికి కూడా జ్ఞానము చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనపడ్డట్టే కంసుడికి కూడా కనపడుతోంది. అందుకే అన్నాడు నారదుడు ధర్మరాజు గారితో, వైరంతో కూడా పొందుతున్నారు ఈశ్వరుణ్ణి అన్నాడు. తిరుగుతూ ఉంటాడు, అమ్మో ఇంకొచ్చేస్తాడేమో, ఏ క్షణంలో ప్రసవం అయిపోతుందో, పుట్టి ఏమో ఏం చేస్తాడో, ఏ రూపంలో వస్తాడో, ఎలా చంపుతాడో, తాగుతూ ఉంటాడు గ్లాస్. అప్పుడైతే భయం, వచ్చేసాడేమో ఏ రూపంలోనూ, ఎక్కడో ఎవరో స్వామి అంటారు, అమ్మో వచ్చేసాడేమో అని భయం. ఉలిక్కి పడుతుంటాడు, వాసన చూస్తుంటాడు, ఏమో వాసనారూపంగా ఎందుకు రాకూడదు, ఇంతకుముందు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని వాళ్ళందరినీ చిత్రంగా చంపాడు. హిరణ్యకశిపు ప్రాంతం ఉపాఖ్యానానికి సంబంధించిన రహస్యం ఎక్కడ చెప్పాడో తెలుసండి ఆయన, బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో చెప్పాడు శ్రీమన్నారాయణుడు. మీ తాతోడు ఉండేవాడయ్యా, వాడు నా కోసం వెతికాడు, నన్ను చంపుదామని వైకుంఠానికి వచ్చాడో సార్, నా కోసం నేను ఏం చేశానో తెలుసా, వాడి ముక్కు రంధ్రాల్లోంచి వెళ్ళి వాడి గుండెల్లో కూర్చున్నాను, వాడు బయటంతా వెతికాడు, వాళ్ళలోనే ఉన్నానని తెలుసుకోలేకపోయాడు, వెర్రాడు, ఆఖరికి ఇందులోంచి వచ్చి స్తంభంలోకి వచ్చి స్తంభంలోంచి బయటకు వచ్చి వాడిని చంపేశానన్నాడు. అందుకని నీ వాళ్ళేం తక్కువ వాళ్ళు కారులే అన్నాడు బలిచక్రవర్తితో. కాబట్టి ఎక్కడుంటాడు, ఇక్కడే ఉంటాడు ఈశ్వరుడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట వెతికితే దొరకదు, లోపలికెడితే దొరుకుతుంది. లోపలికెళ్ళడం మనకి తెలియదు, బయట దొరకడం తప్ప. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఏది చేస్తున్నా అమ్మ వచ్చేస్తాడు చంపేస్తాడు, వచ్చేస్తాడు చంపేస్తాడు, వచ్చేస్తాడు చంపేస్తాడు, ఇదే బెంగ. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఎవరిని చూసినా శ్రీహరే కనపడుతున్నాడు. నిజంగా కృష్ణావతారం ఆవిర్భవించేటటువంటి సమయం ఆసన్నం అవుతోంది. మీకు ఒక గొప్ప రహస్యం చెప్పేస్తున్నాను ఇవాళ. ఏమిటో తెలుసా అండి, శ్రావణ మాసంలో అర్ధరాత్రి 12 గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం. మళ్ళీ అక్కడి నుంచి 6 నెలలు లెక్కెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మాఘమాసంలో మళ్ళీ మహాశివరాత్రి నాడు 12 గంటలకి లింగోద్భవం. ఏమిటి చిత్రం, 6 నెలలు కరచరణాదులున్నవాడి పూజ చేస్తే ఆకారము ఉన్నదా ఆకారము లేదా అన్న లింగస్వరూపము జ్యోతిర్లింగమై భాషిస్తుంది. అలా ఎలా వస్తుందో రేపు మహాశివరాత్రి నాటి సాయంకాలం ఉపన్యాసంలో చెప్తా. మహాశివరాత్రి నాడు లింగోద్భవం అంటే ఏమిటో, 12 గంటలకి ఖచ్చితంగా 6 నెలలకి లింగోద్భవం. ఎక్కడ శివకేశవ భేదాలు ఉన్నాయండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మనుష్యుణ్ణి ఉద్ధరించడానికి ఈశ్వరుడి యొక్క తత్వం. కాబట్టి ఇప్పుడు ఆకాశం అంతా మబ్బులు పట్టుంది, ఈయన ఏ నిమిషానికి ఆ నిమిషమే భయం. ఒకరోజు అనుకున్నట్ట ఇంకా సుఖం లేదు, చంపేస్తాను అసలు, గొడవ వదిలిపోతుంది, నేను ఈ టెన్షన్ పడలేకపోతున్నాను, వీడు ఎప్పుడు పుట్టేస్తాడో, చంపేస్తాను దేవకీదేవిని అనుకున్నాడు. వెళ్ళాడు, లోపల ఉన్నవాడు ఎవరండి, మహామాయా మానుష రూపుడు. ఆ చెల్లెల్ని చూస్తే జాలేసింది, ఇంత పరాక్రమవంతుడు, ఆడపిల్లని చంపనా, గర్భిణిని, ఇంకెందుకు, ఎలాగో పుడతాడు కదా, పుట్టిన తర్వాత చంపేస్తాను అని వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చాడు కానీ నిద్ర పట్టట్లేదు. ఆ రోజే నిద్ర పట్టింది వాడి కర్మ. గాఢ నిద్రలో ఉన్నాడు, భటుల్ని పెట్టాడు, తలుపులు దగ్గరకేశాడు, వాటికి ఇనప గొలుసులు వేశాడు, వాటిలో మేకులు దింపాడు, తాళాలు వేశాడు, చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. బిడ్డడు ఏడ్చిన తర్వాత ఒక హుకుం జారీ చేశాడు, వేసిన తాళాలకి సీల్స్ వేస్తుంటాం ఇప్పుడు, అలా రాజముద్రలు సరిగ్గా ఉన్నాయో లేచి వచ్చి చెప్పమని చెప్పాడు తాళాలకి. ఇంకా దారుణం ఏమిటో తెలుసా అండి, వసుదేవుడు ఏమైనా చేస్తాడేమో అని అనుమానంతో వసుదేవుడి కాళ్ళకి చేతులకి ఇనప సంకెళ్ళు వేశాడు, వేసి కూర్చోబెట్టాడు ఆ కారాగారంలో. ఎంత దారుణం అంటే, ఆనాడు దేవకీ ప్రసవ సమయమునందు సహాయం చేసిన వారు లేరు, అంత బాధపడింది ఆ తల్లి. అటువంటి స్థితిలో 12 గంటల వేళ జలధర దేహునా జాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతి భాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చొజ్జమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. పసిపిల్లవాడి రూపంలో
ఒక్కసారి ధ్యానం చేసి నమస్కరించుకోండి. కృష్ణ జననం వినడం అంటే దశమస్కంధాంతర్గతంగా ఎంత అదృష్టం ఇంకివాళ్ళ నుంచి. అందుకని నాలుగు బాహువులతో నల్లటి మొబ్బెలా ఉంటుందో అటువంటి కాంతితో పట్టు పీతాంబరం కట్టుకుని శంఖ చక్ర కదా పద్మములను ధరించినటువంటి వాడై మహానుభావుడు మంచి వజ్ర వైఢూర్యములు పొదగబడినటువంటి కిరీటంతో మంచి నల్లటి కుంతలములతో చెవులకు పెట్టుకోబడినటువంటి కర్ణాభరణముల యొక్క కాంతి గండస్థలముల యందు ప్రకాశిస్తూ ఉండగా మెడలో కౌస్తుభమనేటటువంటి రత్నాన్ని ధరించి శ్రీవత్సమన్న పుట్టుమచ్చతో సమస్త లోకములు కొలిచేటటువంటి పాదపద్మములతో చంటి పిల్లవాడిగా వసుదేవుడికి దర్శనమిచ్చాడు. అటువంటి పిల్లవాణ్ణి చూసి నిజంగా వసుదేవుడు సంకెళ్లలో ఉన్నాడు. ఏమి పద్యం వేసేశారండి, పోతనగారు దర్శనం చేస్తూ కళ్ళ నీళ్లు చిప్పిల్లి ఘంటంగా జరిగింది. పొంగిపోయాట పిల్లాన్ని చూసి, పొంగిపోయి అన్ని లోకములను కాపాడేటటువంటి వాడు నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు, నేను ఎన్ని చెయ్యాలి? కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చెయ్యాలి, నేను స్నానం చెయ్యడానికి కూడా లేదని వెంటనే ఆ కృష్ణ దర్శనంతో కృష్ అంటే నిరతిశయ ఆనంద రూపుడు, ఆ ఆనందంలో తాను స్నానం చేసేసాట. స్నానం చేసేసి ఒక్కసారి నీళ్లు ముట్టుకున్నట్ట మానసికంగా 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవుల్ని దానం చేశాట. నేను కారాగారం నుంచి బయటికి వచ్చిన తరువాత నా మొక్కు తీర్చుకుంటాను అనుకున్నట్ట అని స్వామిని చూసి ఒక చిత్రమైనటువంటి మాట ఒకటి అంటాడు. ఆ పిల్లవాడిని చూసి అన్నాడు, ఎన్ని బ్రహ్మాండములున్నాయని మనం ఊహించగలమో అన్ని బ్రహ్మాండములలో నిండిని విడీకృతమై మాయకి దూరముగా ఉండగలిగి అందరినీ సాధుపురుషుల్ని కాపాడగలిగినటువంటి ఓ దేవదేవోత్తమా, నీవు నా తేజస్సుగా మారి నా భార్య యందు ప్రవేశించి నాకు కొడుకుగా పుట్టి శ్రీమన్నారాయణుడికి వసుదేవుడికి తండ్రి అన్న కీర్తిని నాకు ఇచ్చావా, ఏం ఆశ్చర్యం తండ్రి అని నమస్కరించాడు. దేవకీదేవింది, సర్వము నీలో నిదిగా సర్వాత్ముడవాత్మ వస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవు లోను సంధులు వెలయం. కన కడుపున పుట్టిన కొడుక్కి తాను నమస్కరిస్తోంది. ఈశ్వర ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి లేదు, అన్నీ నీయందున్నాయి, అన్నీ నీయందున్నవాడివి, నీవు నాయందు కొడుకుగా పుట్టావు, ఏమి భాగ్యం చేసుకున్నానయ్యా అని పొంగిపోయింది. స్వామి నన్ను కారాగారంలో పెట్టాడు నా సోదరుడు, నీకేమపాయం వస్తుందో అని బెంగ పెట్టుకుంటున్నాను అంది. ఆ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ, దేవకీ వసుదేవులారా మీరు భయపడకండి, అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెప్తాను వినండి. స్వయంభవమనువు యొక్క మన్వంతరంలో మీరిద్దరూ కూడా ఒక ప్రజాపతి, ప్రజాపతి భార్య, నీ పేరు సుతపుడు, ఆమె పేరు పృష్ణి, మీ ఇద్దరూ 12,000 దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. ఆకులు అలములు తింటూ నేను ప్రత్యక్షం అయ్యాను, ఏం కావాలని అడిగాను. మీకు పుత్రుడి మీద వ్యామోహం ఉండిపోయింది, నీలాంటి కొడుకు కావాలి అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక మాట అడిగితే నేను 3 మార్లు పుట్టాను. ఒకసారి మీకు పృష్ణికి పృష్ణి గర్భుడిగా పుట్టాను, రెండవసారి మీరు అదితి కశ్యపులుగా ఉంటే వామనమూర్తిగా పుట్టాను, ఇప్పుడు దేవకీ వసుదేవులుగా ఉండగా కృష్ణ భగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది, అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విని నన్ను స్మరిస్తూ నా గురించి చెప్పుకుంటూ మోక్షం పొందేయండి అన్నాడు. ఆనాడు ఆ అమ్మకైనా మనకైనా అదే వరం, ఆయన గురించి చెప్పుకు వింటే చాలు ఆయన వరం ఇస్తాడు. కాబట్టి అటువంటి వాడై అర్ధరాత్రి 12 గంటలకి జన్మించాడు. జన్మిస్తే చిత్రం ఏమిటంటే, ఈ మాటలు చెప్పిన తరువాత ఒక రహస్యం చెప్పాడు. ఇదే సమయమునందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా యొక్క శక్తి స్వరూపమైన యోగమాయాదేవి యశోదాదేవి యొక్క గర్భమునందు జన్మించింది ఆడపిల్లగా. నువ్వు బయలుదేరి ఇది ద్యోతకమైంది మనస్సులో, బాహ్యమునందు చెప్పలేదు. నువ్వు నన్ను పట్టుకుని తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోపెట్టి
మళ్ళీ అక్కడ నుంచి ఆడపిల్లని తెచ్చి దేవకి పక్కన పడుకోబెట్టు అని. వెంటనే వసుదేవుడి చేతికి ఉన్నటువంటి కాళ్ళకి ఉన్నటువంటి సంకెళ్ళు ఊడిపోయి ఈ పిల్లవాణ్ణి తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. చాలామంది తల మీద పెట్టుకున్నాడు అంటారు. పోతనగారి భాగవతంలో గుండెల మీద పెట్టుకున్నాడు అనే ఉంది వచనంలో. గుండెల మీద పెట్టుకుని ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ద్వారానికి ఇనప గొలుసులు ఉన్నాయి, మేకులు ఉన్నాయి, తాళాలు ఉన్నాయి, ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. బయటికి వచ్చాడు. తప్పుకోవడానికి వీలు లేకుండా ఇక్కడ నిలబడిన వాడు ముఖ్యద్వారంలోకి కనపడే ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి శేషుడు వస్తున్నాడు. ఆయన మీద నీడ పట్టి ఈ తలుపులు శేషుడు వేసేస్తున్నాడు. దాటి బయటికి వచ్చాడు. ఆకాశమంతా నల్లటి మబ్బు పట్టుంది. గాఢాంధకారం, శ్రావణమాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. యమున దగ్గరికి వెళ్ళారు. విపరీతమైన వేగంతో ప్రవహిస్తోంది. ఈ వసుదేవుడు కృష్ణ పరమాత్మని ఇలా పెట్టుకుని ఆ యమున వంక చూశాడు. కృష్ణ పరమాత్మని గుండెల మీద పెట్టుకున్న వసుదేవుణ్ణి చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటిచ్చేసిన సముద్రంలా యమున చోటిచ్చేసింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయాడు. ఇదే అక్కడికి వెళ్ళి కృష్ణ పరమాత్మని పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టినా ఎవ్వరికి తెలియదు, అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఈ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టాడు. కుయ్యి అనలేదు, కయ్యి అనలేదు. ఆ పిల్లని ఎత్తుకున్నాడు, చక్కగా పట్టుకున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. మళ్ళీ యమున దారి ఇచ్చేసింది. మళ్ళీ యమున దాటి ఈవలి ఒడ్డుకు వచ్చాడు. వచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఒక్కొక్క తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళాడు. ద్వారాలు వేసుకున్నాయి. ఇనప సంకెళ్ళు పడిపోయాయి, మేకులు పడిపోయాయి, తాళాలు పడిపోయాయి. వసుదేవుడు వెళ్ళి ఆడపిల్లని ఆ దేవకీదేవి పక్కన కూర్చోపెట్టాడు. తను వచ్చి ఇలా కూర్చున్నాడు. ఇన్ని మూసుకున్నాయి, సంకెళ్ళు మాత్రం తగులుకోలేదు, అలాగే ఉండిపోయాయి. అన్ని మూసుకున్నాయి, సంకెళ్ళు తగులుకోకుండా అలాగే ఉన్నాయి. ఇప్పుడు వసుదేవుడు చూశాడు. ఒక నవ్వు నవ్వి పదముల సంఖ్యలని డుకొని మదితల సూరసుతుడు ముందరివోలెన్ గుదురుకల రీతి దేహము కదలించు నూర కుండె గురువరతంబున్ ఉపనిషత్ రహస్యం చెప్పేశారు. ఇక్కడ ఏమైంది అంటే కృష్ణ పరమాత్మని ఇక్కడ ధరించాడు అంటే లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు ఇప్పుడు వసుదేవుడు. తెలుసుకోగానే భిజ్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ హృదయ గ్రంథి విడిపోయింది, ఆ గొలుసులు ఊడిపోయాయి. ఇప్పటి వరకు ఉన్న కర్మబంధములు తెగిపోయాయి, సంశయాలు తొలగిపోయాయి. బయటికి ఎడుతుంటే అవివేకమన్న మబ్బులు, అజ్ఞానమన్న చీకటి పట్టి ఉంది. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములనేటటువంటి వర్షములు పడుతున్నాయి. పరమభక్తుడైన వాడికి ఇవి ఇబ్బంది పెట్టవు. అందుకని శేషుడు పడగబట్టాడు. జ్ఞానము కలగడానికి ముందు విశేషమైన భక్తి కలుగుతుంది. రమణ మహర్షికి ఆత్మతత్వం తెలియడానికి ముందు పెరియ పురాణం చదివి అపారమైన భక్తి అరుణాచలం మీద కలిగినట్టు. ఇప్పుడు బయలుదేరాడు. యమున దారిచ్చింది. యమున దారివ్వడం అంటే ఏమిటో తెలుసా అండి? సూర్యుడికి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు యముడు, కూతురు యమున, ఇద్దరూ ఆగరు. యమున కాలస్వరూపం, ప్రవహించి వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. కాలం వెళ్ళిపోతుంది, ఎవరి కోసం ఆగదు. నేను భాగవతం వినలేనండి, అదేం ఆగదు, వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. వెళ్ళిపోతున్న కాలంలో ఎవడెప్పుడు పడిపోవాలో యముడికి తెలుసు, ఆయన తీసేస్తాడు. ఆయన ఆగడు, కాలస్వరూపంలో సూర్యుడు వెళ్ళిపోతుంటాడు. అందుకే సూర్య కుటుంబం అంతా అలాగే ఉంటుంది. ఇట్లాంటి యమధర్మరాజు కాలము దారిచ్చాయి అంటే కాలమునకు వశుడు కాడు అంటే మృత్యువు లేదు. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి భగవాన్ మీరు చచ్చిపోతారని మాకు భయంగా ఉంది అంటే ఆయన నవ్వి నాకు చావెక్కడుంది, నేను ఎప్పుడూ ఉండేవాణ్ణి, మీరు వెళ్ళిపోతారేమో అనేవారు. మీరు వెళ్ళిపోతారేమో అంటే నేను వెళ్ళడానికి చోటు ఎక్కడుంది, నేను అంతటా పరివ్యాప్తము చెందిన ఆత్మస్వరూపుడను అనేవారు ఆయన. ఈ ఆత్మస్థితి పొందిన వాడికి శరీరము పడిపోవడం గురించి బెంగుండదు, ఇది పంచభూతాలు వెళ్ళిపోతాయి, ఆత్మ ఇలాగే ఉంటుంది నమ్మారు. ఆత్మగా ఉండిపోయారు. ఆత్మగా అరుణాచలమునంద జ్యోతి రూపముగా, అదే ఇందాక చెప్పినటువంటి దేవకీ వసుదేవులు అరుణాచలం కొండలో కలిసిపోయారు. కానీ దేహము పడిపోయేంత వరకు జ్ఞాని రోగము దీనికి వస్తే సాక్షిగా ఉంటాడు. మనం రోగం వస్తే దాంతో తాదాత్మ్యత చెందుతాం.
దాన్ని కూడా సాక్షిగా గమనిస్తాడు, ఆ రోగాన్ని కూడా సాక్షిగా ఉంటాడు, తనంత తాను శరీరం పడిపోయే వరకు. కాబట్టి ఇప్పుడు ఆయన ఉన్నాడా లేడా, అందరిలాగే ఆయన తిరుగుతారు, అందరిలాగే ఆయన ఓ కర్రట్టుకుంటారు, ఓ బోజీ పెట్టుకుంటారు, తిరుగుతూ ఉంటారు. ఆయన ఉన్నట్టా లేనట్టా అంటే ప్రారంభమైపోయేంత వరకు ఈ శరీరం వచ్చేసింది కాబట్టి అది పడిపోయే వరకు శరీరం ఉంటుంది. కాబట్టి తగిలించుకున్న బంధనాలు ఇవి ఆ ఉండడం. అంతేకాని తగులుకున్న బంధనాలు కావు, తగులుకున్న బంధనాలు మనవి, మనకి రాజు విడిపించుకోవడం. తగిలించుకున్న బంధనాలు జ్ఞానివి. అందుకని ఆయన తగిలించుకుని పూర్వం ఎలా ఉన్నాడో అలాగే ఉన్నట్టున్నాడు. ఎవ్వరికీ తెలియదు, అతను ఒకసారి గుండెల మీద పెట్టుకుని యమునని దాటి వెనక్కి వచ్చాడు. అందుకే ఆడపిల్ల నొదలమని వసుదేవుడు ఏడవడు, దేవకి ఏడుస్తుంది. కాబట్టి ఇంకా మోహం ఎవరిని పట్టింది అంటే విష్ణుమాయ దేవకి యందు ఉన్నది. తల్లి కాబట్టి ఉండాలి, లేకపోతే కంసుడికి అనుమానం వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఈ ఆడపిల్ల ఏడ్చింది, ఏడిస్తే వీళ్ళందరూ లేచారు. ఇది వీళ్ళ ప్రజ్ఞ అనుకుంటున్నారు, ఇది విచిత్రం. వీళ్ళు లేచి అమ్మ పిల్ల పుట్టిందిరా అన్నారు. ముందేం చూశారు, తాళం కప్పల మీద రాజముద్ర చూశారు, ఉన్నది. కాబట్టి లోపల వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. ఆత్మదర్శనమైన వాడికి పైన మార్పు ఏమీ ఉండదు. రమణ మహర్షికి ఆత్మదర్శనం అయిపోయిన తర్వాత నల్లట ఆయన తెల్లగా అయిపోవడమో, తెల్లట ఆయన ఆకుపచ్చగా అయిపోవడమో అలా ఏమి ఉండదు. అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉంటారు, కానీ లోపల మాత్రమే తెలుస్తుంది వారికి. కాబట్టి బయట నుంచి చూసేవాడికి ఏమైనా తెలుస్తుందా, అనుమానమే మిగులుతుంది అంతే. ఆత్మదర్శనం అయిందా అండి నిజంగానో అని అనుమానం. కాబట్టి ఏమవుతుంది అంటే ఆ మహానుభావుడు అలా కూర్చుని ఉన్నాడు. వీళ్ళు ఏడుపు విని పరిగెత్తుకుంటూ కంసుడికి వెళ్ళి చెప్పారు. చెప్పగానే వాడు నిద్రపోతున్నవాడు జుట్టు విరబోసుకుని పరిగెత్తుకొచ్చాడు, వచ్చి తాళాలు తీశాడు. తీస్తే పాపం పిచ్చి తల్లి కదా దేవకీదేవి, ఈ ఆడపిల్ల ఏడుస్తుంటే ఆవిడ విష్ణు మాయ కప్పేసింది. ఈ ఆడపిల్ల తన పిల్లే, తనే రక్షించుకోవాలనుకుంటోంది అనుకుని అన్నగారికి కనపడకుండా పమిటలో పెట్టేసుకుంది ఆ పిల్లని. పెట్టేసుకుని గుండెలకి దగ్గరగా హత్తేసుకుని అసలు ఆడపిల్లో మగపిల్లవాడో తెలియకుండా దగ్గరికి పెట్టేసుకుని కాళ్ళు పైకెత్తేసి ఏడుస్తోంది. ఏమని అంటే అది పోతనగారికే చెల్లింది ఆ దర్శనం. అన్న శమింపు మన్న తగ దల్లుడు కాడిది మేన కోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వై మన గదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్. ఒకటికి పది మాటలు అన్నయ్య 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 అంటుంది వాడి మనసు కరుగుతుందని. అన్న శమింపు మన్న తగదల్లుడి కాడిది మేన కోడలవు అన్నయ్య, ఇది ఏంటి మేనల్లుడు కాడన్నయా, చంపేయడానికి మేనకోడలన్నయా, నన్ను నమ్మన్నయా, కారుగురిని చంపేశావు, ఏడోది గర్భస్రావం అయిపోయింది, ఇది ఆడపిల్ల, ఇంటికి ఆడబడుచు, నీకు కోడలు, నువ్వు మన్నన చెయ్యాలన్నయ్యా, పసిపిల్ల ఆడదాన్ని చంపాడన్న అపఖ్యాతి నువ్వు కట్టుకోకన్నయ్యా, విడిచిపెట్టన్నయ్యా, ఈ పిల్లనైనా బతకని అన్నయ్యా అని చెప్పి పాపం ఏడుస్తోంది. ఏడుస్తూ ఇంతమందిని చంపేశావు కదా, కనీసం నాకు అన్నయ్య కొడుకులు పుడితే నిన్ను చంపేస్తారని చంపేశావు, నేనేమనలేదు, ఇది ఆడపిల్ల, నేను నా కూతురు దక్కిందని నేను అనుకోను, మా అన్నయ్య నాకు పుత్రికా దానం చేశాడని చెప్పుకు బతుకుతానన్నయ్య, వదిలేయన్నయ్య, ఆడపిల్లను వదిలేయన్నయ్య అని ఏడుస్తోంది. కళ్ళకి కట్టించి క్యాన్వాస్ మీద గీశారండి అక్షరాలతో పోతన గారు, అది ఆయన రచనా ప్రౌఢిమ. వీడు మహోగ్రతతో సోదరిని నిందించాడు, నిందించి అటు వెతికి ఇటు వెతికి ఆ పసిపిల్ల యొక్క రెండు కాళ్ళు పట్టుకుని లాగేశాడు. లాగేసి గిర్రగిర్రగిర్రగిర్ర తిప్పి బండకేసి కొట్టాడు. కొడితే ఈ పిల్ల బండకి తగలడం మాని పైకి వెళ్ళిపోయింది ఆకాశంలోకి, వెళ్ళిపోయి దివ్యమైనటువంటి రథమునందు ఆరూఢి అయి అక్కడ కూర్చునుంది. అటు నుంచి విమానాల్లో ఇంతమంది దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు వరమిచ్చాడు, నిన్ను 14 నామాలతో పిలుస్తారు, దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక. భాగవతాంతర్గతంగా ఈ 14 నామాలు ఎవరు వింటున్నారో ఆ విన్న వాళ్ళందరికీ, అలాంటి వాళ్ళకి, నిన్ను చూసిన వాళ్ళకి, ఈ నామం విన్న వాళ్ళకి, పేరు పలికిన వాళ్ళకి, దేశంలో నువ్వు ఎక్కడెక్కడున్నా నీకు రక్షించడం తప్ప ఇంకోటి తెలియదు, అలా రక్ష చేస్తావా. అందుకని ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపాలు సమర్పిస్తున్నారు, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఈ తల్లి ఇవన్నీ తీసుకుని కిందనున్న కంసుడి వంక చూసి ఒక మాట అంది,
ఒరి దుర్మార్గుడా, పిల్లలందరినీ తీసుకుని రాళ్ళకేసి కొట్టి చంపావు, నన్ను కూడా కొట్టాలని ప్రయత్నం చేశావు, నాతో పాటు పుట్టి నిన్ను చంపేటటువంటి వాడు వేరొక చోట పెరుగుతున్నాడు, నువ్వు చచ్చిపోవడం ఖాయం అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది. ఈశ్వరుడి నిర్భయత్వం, మరణం కోసం భయపడుతూ ఎంతకాలం అప్పటికి సత్యం తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఆ తల్లి వెళ్ళిపోయింది. వెంటనే కంసుడిలో ఉన్న గమ్మత్తు చూడండి, ఆయన పరిగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చాడు. వచ్చి చూశావా బావా ఆశ్చర్యం, నువ్వేమంటావు, రేపొద్దున్న నీ ఆరుగురు పిల్లల్ని నేను చంపేశానంటావు, నేనా చంపినవాణ్ణి? ఆ రోజు నువ్వు చెప్పావే ఎవరి కర్మ వారికి తీసుకొస్తా, ఆ ఆరుగురి పిల్లల కర్మ ఉంది, నా దురదృష్టం ఏమిటంటే వాళ్ళ మరణానికి నేను హేతు అయ్యాను. నిజంగా నేను చంపగలిగిన వాడిని అయితే బావా, నేను ఇలా గిర్రం తిప్పి కొట్టినప్పుడు ఈ ఆడపిల్లని చంపాలి కదా, మరి పిల్ల చూడు ఎగిరిపోయింది, పైగా నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టేట, అనవసరంగా నేను మిమ్మల్ని వేధించాను, బావా ఏమనుకోకే నన్ను క్షమించే అంటున్నాడు. కానీ మనసులో అనుమానమే. తొట్టు పడుతూ వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి తాళం తీసి, బావా మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా ఉండండి అన్నాడు అని చెప్పి పంపించేశాడు వాళ్ళని. పంపించేస్తే అవతల నందవ్రజంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆయన మహానుభావుడు కృష్ణ పరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. అక్కడ నందవ్రజంలో ఉన్న వాళ్ళందరికీ తెలివొచ్చింది. ఒక్కసారి తెలివొచ్చి వాళ్ళు లేచి చూశారు. చూసి ఆ ఏమిట్రా పిల్లాడు పుట్టాడు అనుకున్నారు. ఆ పిల్లవాడేమీ ఏడవలేదు, కానీ పొంగిపోయింది యశోద. ఎంత అదృష్టం, ఇన్నాళ్ళకి నాకు కొడుకు పుట్టాడు అనుకుంది. ఈ వార్త నందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ పరమసాత్వికులై ప్రేమమూర్తులై ఉంటారు. మధురలో ఉన్నవాళ్ళు కృష్ణుడు వచ్చేంత వరకు రాజసగుణంతో ఉంటారు. మధుర మధురంగా తిప్పుతుంది మనస్సు. అందుకని మధురకి కంసుడు నాయకత్వం ఉన్నంతసేపు ఆ మధుర మనమెవ్వరం వెళ్ళి నిలబడే మధురగా ఉండదు. నందవ్రజం భగవద్భక్తులతో నిండి ఉంటుంది, గోవులతోటిని. అందుకని అక్కడ ఉన్న వాళ్ళకి అమాయకత్వం ఏమీ తెలియదు. వాళ్ళు పొంగిపోయారు. ఏమని, ఈ గోపకాంతలకి సంతోషం, ఇన్నాళ్ళకి మళ్ళీ మనం విన్నాం ఎప్పటి నుంచో కొడుకులు లేరు కొడుకులు లేరు కొడుకులు లేరని బెంగ పెట్టుకుంది యశోద. ఇన్నాళ్ళకి కొడుకు పుట్టాడు. ఎటువంటి కొడుకు? ఆ పద్యంలో అందం చూడండి, పలికెటిది భగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. చిన్ని మగవానికనట, ఏమిటండి చిన్ని మగవాణ్ణి కనకపోతే పెద్ద మగాణ్ణి కంటారేంటి అసలు ఎక్కడైనా? అంటే వాళ్ళకి అసలు తలగడుక్కుంటే కాళ్ళు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కుంటే తలగడుక్కోవడం తెలియదు వాళ్ళకి. అంత అమాయకత్వం ఆ గొల్లలకి. అందుకని వాళ్ళు మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడతారు. అందుకని మన యశోద చిన్న మగవానికనట చూచివత్తమ మసుదతులారా అని అక్కడికి వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పుడు పోతన గారు ఒక అద్భుతమైనటువంటి లైవ్ టెలికాస్ట్ ఒకటి ఇచ్చారండి. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఆ యశోద ఉన్నటువంటి గృహానికి వెళ్ళారట. ప్రసూతి గృహంలోకి మగవాళ్ళు వెళ్ళరు, ఆడవాళ్ళు వెళతారు. అందుకని ఆడవాళ్ళందరూ లోపలికి వెళ్ళారు. ఎంత తొందరతో వెళ్ళారంటేట, మనం తొందరగా వెళ్ళి చూడాలి, కొడుకు పుట్టేట యశోదకి అని పరుగు పరుగున వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి ఎంత గబగబా పరిగెత్తారంటేట, వాళ్ళు గబగబా ప్రసూతి గృహానికి వెళ్ళడంలో వాళ్ళు వేసుకున్నటువంటి కొప్పులు ఊడిపోయేట, వాళ్ళు వేసుకున్న హారాలు ముడులు పడిపోయి ఇటు అటు చిందరవందర అయిపోయేట. వాళ్ళందరూ బయటికి వచ్చి నిలబడి లోపల ఉన్న పిల్లాన్ని చూసొచ్చారు. వీళ్ళకా కొడుకు పుట్టింది, యశోదకు పుట్టాడు. కానీ వీళ్ళేం చేస్తున్నారో తెలుసా అండి, ఆనందం. ఆ పాలు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టేసుకున్నారట, నెయ్యి తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకున్నారట, వెన్నముద్దలు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకున్నారట, నీళ్ల కడవలు కుమ్మరించేసుకున్నారట, వసంతాలు ఆడేసుకున్నారట, ఎందుకంటే మన నందప్రభువుకి కొడుకు పుట్టాడు అని పొంగిపోయి వీళ్ళందరూ బయటికి వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారట. భయ్యంత బాగున్నాడే పిల్లాడు, యశోద పక్కన పడుకున్నప్పుడు చూశాను నేను, బుజ్జి బుజ్జి పాదాలు, ఇంతంత పాదాలు, నల్ల మేఘం ఎలా ఉంటుందో అలాంటి రూపంతో ఉన్నాడు, అరికాళ్ళు ఎర్రగా ఉన్నాయి, పువ్వులు పొట్లం కట్టినట్టుగా ఉన్నాయి, ఇంటింటి వేళ్ళు చిన్ని చిన్ని వేళ్ళు, ఆ చిన్ని వేళ్ళు ఇలా ముట్టుకుంటూ ఉంటే ఆ బొట్టన వేళ్ళు, దాని మీద మళ్ళీ ఇంత తెల్ల తెల్లటి గోళ్ళు, పక్కన ఇంత చిన్న పిక్క, ఓ ఇంత కాలు, ఆ కాలు ముట్టుకుంటే మెత్తగా ముసలి వాళ్ల మోకాళ్ళలాగా ముడతలు పడి మోకాళ్ళు, ఇంతంత తొడలు, వాటి మీద ఇలా మూడేమో గీతలు, ఆ తొడ ఇలా అంటే మెత్తటి తొడ, సన్నటి నడుము, బుజ్జి బొజ్జ, మనం పెట్టుకున్న వెన్నముద్దల ఇలా ముట్టుకుంటుంటే ఎంత మెత్తగా ఉంది ఆ బొజ్జ, యశోద పాలు తాగి
బుజ్జి ఇంటి చిన్ని నాభి ఆ నాభిలోంచి అమ్మ కడుపులో ఉండగా అన్నమంతా తిన్నాడు. అంత చిన్న పిల్లాడికి వక్షస్థలం ఏమిటో విశాలంగా ఉంది, చక్కటి కంఠం, దాని మీద మూడు గీతలు, బుజ్జి గడ్డం, ఎర్రటి పెదువులు, బోసి నవ్వు, చిన్ని ముక్కు, చిన్ని చిన్ని కన్నాలు, తామర రేకుల్లాంటి కళ్ళు, యశోద కళ్ళే పోలికొచ్చేసాయి, ఆ చక్కటి నుదురు, గిరజాల గిరజాల జుత్తు నందప్రభువులాగా, ఆ చేతులు ఎర్రటి అరిచేతులు. ఆ చేతులు చూసేటప్పటికే ఏదో సంతోషం. నిజంగా పిల్లాన్ని ముట్టుకుంటుంటే ఎప్పుడు ఎత్తుకుంటావా, ఎప్పుడు పెరుగుతాడా, ఎప్పుడు మనతో ఆడుకుంటాడా అని పొంగు వచ్చేస్తోంది. భయ్యేమి వీపో నూగుతోటి అని వాళ్ళందరూ పొంగిపోయి చెప్పుకొని వసంతాలు ఆడేసుకుని పరవశించిపోతున్నారట. ఈ నందప్రభు పొంగిపోతున్నాడు బయటకు వచ్చి, ఓహో నాకు కదా ఇలాంటి కొడుకు పుట్టాడు, ఆడవాళ్ళందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో అని సంతోషపడిపోయి మానసిక దర్శనం అంటే అంతేనండి బాలకృష్ణ దర్శనం కాదా. యశోద యొక్క పురిటి మంచం మీద పడుకున్న వాణ్ణి ప్రసూతి గృహానికి వెళ్ళిన స్త్రీలు ఎలాంటి కళ్ళతో చూశారో నేను అలాంటి కళ్ళతో చూడగలను పోతన గారిని ఎదురుపెట్టుకుంటే. కాబట్టి అలా దర్శనం చేసి వాళ్ళు పొంగిపోయారు. పొంగిపోతే నందుడు బ్రాహ్మణుల్ని పిలిపించాడు, గోవులు దానమిచ్చాడు, గొప్ప గొప్ప మేలిమి వస్త్రాలు దానమిచ్చాడు. ఈ పిల్లవాడి ఒకసారి జాతకం చూడండి ఎలా ఉంటాడు అన్నాడు. ఆ పిల్లవాడి జాతకం చూసి, ఆ భయ్యేం పిల్లాడయా నందుడు అని కడుపు నిండిపోయిందయా. నిజంగా లేక లేక పుట్టినందుకు ఈ పిల్లవాడు అసలు లక్ష్మి వీడిదేనయ్యా, అంత ఐశ్వర్యం అనుకో. శ్రీయుతుడై వీరవైరి జోదయునై ఎటువంటి వీరుల్ని ఓడిస్తాడు. దీర్ఘాయుష్మంతుండగునని గొప్ప దీర్ఘాయుర్ధాయాన్ని పొందుతాడు. పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్ ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. దుందుభులు మొరసే గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి క్రందుగ వీతించ భద్రకాహలరవముల్. నందుడి యొక్క కోటలోంచి దుందుభులు మోగేట, ఆ లోపల ఉన్న పిల్లవాడు క్షేమమే భద్రమే అని తెలియడం కోసమని చెప్పి లోపల నుంచి పెద్ద పెద్ద ఢమరుకలు మోగించారట. బయటంతా బ్రాహ్మణులు గొల్లపడుచులు అందరూ నిలబడిపోయి వసంతాలు ఆడుకుంటున్నారు. వీళ్ళందరూ ఇంత ఆడుకుంటుంటే అసలు సంతోషం అంతా ఎవరిదోట తెలుసా అండి? క్రేళ్ళురికి మసలిలే గల్లు మల్లడిగుని రంకెలిడియమ దవృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. చిన్ని చిన్ని దూడలు. ఆ కృష్ణుడు మేము ఒక్కసారే పుట్టాం, మేము రెండు రోజులు ముందు పెట్టాం, మేము కృష్ణుడి కన్నా పెద్ద. మా అదృష్టం ఏమిటో తెలుసా, రేపటి నుంచి మేము పరిగెడుతుంటాం. మేము పరిగెడుతుంటే వెనకాతల కొమ్ము బూర పట్టుకుని మహర్షులు దర్శనం చెయ్యనటువంటి పాదపద్మములు ఉన్నటువంటి మహాపురుషుడు ఆయన మా వెనకాల పరిగెడుతుంటాడు, ట్రర్ అంటూ ఉంటాడు, ఆపుతూ ఉంటాడు. ఆయన బూర ఊతాడు, ఆయన వేణువు ఊతాడు, మేమందరం వచ్చి ఆయన చుట్టూ నించుంటాం. ఆయన మా వీపుల మీద తన చెయ్యి వేసి సేద తీరుస్తాడు, ఆయన మా పాలు పితుకుతాడు. మేము పరిగెడుతుంటే మా డెక్కల నుంచి గోధూళి రీగుతుంది, ఆయన చెమట పట్ట ఆయన ఒళ్ళంతా మా కాళ్ళ మట్టి అంటుకుంటుంది. ఆయన ఆవులతో ఆడుకుంటాడు, మేము ఆయనతో ఆడుకుంటాం. మాకు గడ్డి పెడతాడు. మా అంత అదృష్టవంతులు ఎవరు, ఈ బ్రహ్మాండంలో ఎవరున్నారు అని క్రేళ్ళుర్రికి మసలిలే ఎగలు. అసలే ఆవు దూడకు అలర ఎక్కువ, నాలుగు కాళ్ళు ఎత్తి ఎగురుతుంటుంది అది. అలా ఎగిరిగిరి ఆడుతున్నట్టు దూడలన్నీ అక్కడ నందవ్రజంలో. మల్లడిగొని రంకెలిదియ మరద వృషభం బుల్, ఆబోతులకి ఎద్దులకి ఆనందం వచ్చేసిందట. ఇంకా రేపటి నుంచి చూడండి మాకు గడ్డి పెట్టి కుడితి పెట్టి మా గంగడోలు చిన్ని కృష్ణయ్య వచ్చి పట్టు పంచ కట్టుకుని వేణువు ఇలా దోపుకుని కొమ్ముబూర ఇలా సంకలో పెట్టుకుని మాకు కుడితి పెట్టి తాగండి అని మా గంగడోలు ఇలా రాస్తుంటే మేము గుటకలేస్తుంటే లక్ష్మీదేవి మీద పడినప్పుడు పొంగిపోయే చెయ్య ఏదుందో ఆ నూత్న మర్యాదంచెందు కరంబు మా కంఠాన్ని రాస్తుంది, మా వీపు నిమురుతుంది, మా డొక్కల్ని గడ్డితో తుడుస్తుంది. మేమెంత అదృష్టవంతులం, మాకు బండి పైకెత్తి మా మెడ మీద ఆయన కాడి పెడతాడు, మమ్మల్ని తోలుతాడు. ఆయన తోలుతుంటే మేము నడుస్తుంటాం, ఆయన్ని మేము వహిస్తాం. మా బళ్ళు ఎక్కుతాడు, మాతో తిరుగుతాడు, రోజంతా మాతో గడుపుతాడు. రాత్రి తెచ్చి మమ్మల్ని కట్టుకొయ్యలకి కడతాడు. ఆ కృష్ణుడు ఇలా వెనక్కి తిరిగి మాకు గడ్డేస్తుంటే సంతోషంతో మేము అని నాకేస్తాం. మీరు నాగ్గలరా కృష్ణుడు అలాగా, మాకుందా అదృష్టం అని ఆ పెద్ద పెద్ద ఎద్దులు ఆకాశం వంక చూసి అంబా అని పెద్ద అరుపులు అరిచేయట. ఆవులు అన్నయట, ఏం పెద్ద మీ ఇద్దరికేనేంటి గొప్ప, పుట్టిన పిల్లాడు ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు దొరికేటట్టుగా మేము చూడండి ఎలా ఇస్తామో ఇవాళ నుంచి పాలని. సేరు పాలు ఇచ్చావు, రెండు షేర్ల పాలు ఇచ్చేసిందిట.
అన్ని పాలు ఆవులు ఇచ్చేసాయట. ఇంత పొంగిపోతున్నారట అందరూ. ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి పడుకోబెట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ ఇవన్నీ చేస్తుంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ గోపాలకులు. వాళ్ళకి కొంచెం డాబ్ ఉంటుంది, నందప్రభు దగ్గరికి వెళ్ళి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి మీకు కొడుకు పుట్టేటని. కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు మామూలుగా వెళ్ళరు. ఆ వెళ్ళినప్పుడు కంగ్రాట్స్ చెప్పి స్వీట్స్ పట్టుకొచ్చేవాడు ఓడు, కానుకలు పట్టుకొచ్చేవాడు ఓడు, పళ్ళు పట్టుకొచ్చేవాడు ఒకడు, కంచుకమ్ములు తలకట్లను ప్రభు ఇంటికి వెళ్తున్నారు కదా మరి, అందుకని మంచి డాబుగా తలకాయలకి మంచి పాగాలు చుట్టారట, మంచి కంచుకాలు వేసుకున్నారట, మంచి మంచి ఆభరణాలు వేసుకున్నారట, ఉన్న వాటిల్లో పెద్దంచు పట్టుపంచలు కట్టుకున్నారట. కట్టుకుని వీళ్ళందరూ కలిసి బయలుదేరి నందప్రభు దగ్గరికి వెళ్ళారట. నందవ్రజం అంతా అక్కడే ఉంది. ఎంత సంతోషమో చూడండి వాళ్ళది. ఇంతలోకి కొడుకు పుట్టాడని ఆనందం. అన్నిటికన్నా చాలా చేతకాని విషయం ఏమిటో తెలుసా అండి? అమెరికాలో ఉన్న అమ్మని పిలిపించుకుంటారు. ఎందుకు? పుట్టిన పిల్లాడికి నీళ్లు వేయడానికి ముందు, అసలు నీళ్లు వేయడమే రాదు అమ్మకే వచ్చది. అందుకని ఇప్పుడు నందవ్రజంలో కృష్ణ పరమాత్మకి నీళ్లు పోయాలి. ఎవరు పోస్తారు? అందరికన్నా ముసలి వాళ్ళు, కడుపు చల ఉన్న వాళ్ళు. చిత్రం ఏమిటో తెలుసా అండి? గొప్ప కానుక వాళ్లే ఇస్తారు. ఎంత కోటీశ్వరుడు అనివ్వండి, మనవడు పుట్టాడు అనుకోండి, అమ్మా ఆ ముందు సందులో ఫలానా తల్లి ఉంది, 16 మంది పిల్లలు పుట్టారు ఆవిడికి, ఆవిడికి గర్భశోకం తెలియదు, 16 మంది పెద్ద పెద్ద స్థితుల్లో ఉన్నారు, 16 మందిని పెంచి పెద్ద చేసి వాళ్ళందరూ మహాపండితులు అయి ఉంటే చక్కగా సంసారాలు చేసుకుంటే 3 తరాలు చూసింది, ఎన్ని పురుళ్ళు పోసిందో. ఆవిడ కట్టి విప్పిన బట్టోటి పట్టండే అని పంపిస్తారు. ఆయన కోటీశ్వరుడు అయినా సరే ఆవిడ కట్టి వదిలేసిన ఓ చింకి చీర ఆవిడ ఇస్తుంది. ఇస్తే చీర తెచ్చి ముందు పిల్లాడి కింద వేస్తారు. ఎందుకని? అది రక్ష, ఆ కడుపు చలవ తగులుతుంది పిల్లాడికని. అలా వాళ్ళని పిలిచి పెద్దవాళ్ళని, అమ్మ మీరు నీళ్లు పోయండి అమ్మాయి పిల్లాడికి అన్నారు. అదో గమ్మత్తు, ఆ నీళ్లు పోయడం అంటే మాటలు కాదు, దానికి చాలా అనుభవం ఉండాలి. అందులో మనవడికి నీళ్లు వస్తుంటే ఎంత టీవీ ఎంత దర్పం ఉన్న తాతగారైనా ఒకసారి ఇల్లు చూసి పొంగిపోతాడు. ఆ ఆడవాళ్ళు కాళ్ళు దాపుకుని, అంటే నేను కృష్ణ పరమాత్మని చూసి పొంగిపోతున్నాను అందుకు చెప్తున్నాను, ఆ తొడల మీద పడుకోబెట్టుకుని ఆ నీళ్లు వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోకుండా ఇలా చెయ్యడ్డు పెట్టి తలమించి నీళ్లు పోస్తుంటే ఈ కింద నీళ్లు తగలకుండా ఉంటే వాడు గుటుక్కుని మింగేస్తాడేమో అని అమ్మకి భయం. అమ్మ మెల్లిగా పోయివే, అమ్మ మెల్లిగా పోయివే అంటుంటుంది పిల్ల. అబ్బా తెలుసులేవే, నీకు నేనే నీళ్లు పోసాను అంటుంటుంది అమ్మ. అలా నీళ్లు పోస్తుంటే ఆ పిల్లాడికి జాగ్రత్తగా పుసులు తీసేసి నాయనమ్మో అమ్మమ్మో తిరిపెట్టి ఆ చెవులో ఇలా ఇలా తిప్పి తడి కూడా తీసేసి వాడికి ఒంటి నిండా సాంబ్రాణి వేసేసి తెచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టేస్తే ఇంట్లోటి నీళ్లు స్నానం చేసినందుకు అలిసిపోయి వాడు అలా పడుకుంటాడు. పడుకుంటే అప్పుడు తండ్రి వచ్చి చూసుకుని నా కొడుకుని పొంగిపోతాడు. అలా కృష్ణ పరమాత్మ కూడా నీళ్లు పోయడానికి ఆడవాళ్ళని తీసుకొచ్చారట, పెద్దవాళ్ళని తీసుకొస్తే ఆయన అంటారు, పాపనికి నూనె తల ఎంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలములు ఒక కొన్ని చుట్టి రాచల్లి దీవించి పాడిర ఇయుదలెల్ల. ఆ వృద్ధులైన స్త్రీలందరూ ఆయన ముందు ఒళ్ళోకి వచ్చోపెట్టుకుని వాడికి ఇంకా ఇలా మెడ నిలబెట్టడం రాదు, అందుకని ఇలా ఇలా పడిపోతుంటుంది ఆ తల. జాగ్రత్తగా ఇలా గడ్డం కింద చెయ్యి పెట్టి గుండెల మీద పెట్టుకుని ఆ పిల్లాన్ని అలా పట్టుకోవడం వాళ్ళకే వస్తుంది, మనకి రాదు మగవాళ్ళకి. కూర్చోపెట్టుకుని వాడికి బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి, ఒళ్ళంతా నూనె రాసి, రేపొద్దున్న చర్మం అంతా చలికాలం వస్తే చర్మం అంతా ఎండిపోయినట్టు అయిపోతుంది, పిల్లాడికి నూనె బాగా రాయాలి అని చెప్పి ఒళ్ళంతా నూనె రాసేసి సూక్ష్మక్రిములు పట్టకుండా చర్మం పాడవకుండా పసుపు రాసేసి బోరు కాడించి వాడికి పైనుంచి నీళ్లు పోసి హరిరక్ష పొమ్మటంచు. ఎవడికి హరిరక్ష? హరికి. జలములు ఒక కన్ని చుట్టి రాచల్లి దీవించి కసిని నీళ్లు చేతిలో పట్టుకుని శ్రీరామరక్ష, 1000 ఏళ్ల ఆయుష్, 1000 ఏళ్ల 5వ తనం, 3 పుట్ల మనవలు, 6 పుట్ల మునిమనవలు, 8 పుట్ల ఇనుమనవలు, అప్పటి వరకు నేను బతికుండి నీ పిల్లలందరినీ చూసి మీ మనవలు మునిమనవలు వీళ్ళ పెళ్ళిళ్ళన్నింటికీ నేను వచ్చి భోజనం తీసుకుని తిని వాళ్ళందరికీ నీళ్లు పోయేద్దే అమ్మా నేను అని వాళ్ళు ఆశీర్వచనాలు చేస్తున్నారు. పోతన గారు ఎంత లైవ్ టెలికాస్ట్ ఇచ్చారో చూడండి. అందుకని పాటలు పాడారు ఆయన మీద. ఇన్ని పాటలు పాడితే ఆయనకి నీళ్లు పోస్తుంటే పోతన గారు అంటారు, పాపం వీళ్ళకి తెలియదు చూడు ఎలా చేయించుకుంటున్నాడో ఏమీ తెలియని వాళ్ళగా, ఆయన ఈ లోకాలన్నింటినీ ప్రళయం చేసయ్యాలనుకున్నప్పుడు నీళ్లల్లో ముంచేసి తాను మాత్రం ఒక మర్రేకు మీద పడుకుని ఏమీ తెలియని వాళ్ళ బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్ర సాయి, ఏమీ తెలియని వాళ్ళ ఈ వృద్ధ గోపకాంతల యొక్క తొడల మీద పడుకుని నీళ్లు పోయించుకుని ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టు అంటే అందరూ అయ్యో అయ్యో అమ్మ ఏమైనా అవుతుందేమో అని యశోద కంగారు పడుతుంటే లోపల నవ్వుకుంటూ ఎలా పడుకున్నాడో చూడు దొంగ కృష్ణుడు. వీళ్ళందరూ ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అంత పొంగిపోతున్నారు.
పొంగిపోయి ఆఖరికి ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఓ ఉయ్యాల్లో పడుకోబెట్టారు. వాడికి ఒళ్ళంతా సాంబ్రాణి వేసేశారు. వేసేసి ఊపుతున్నారు అందరూ కలిసి. ఓ పట్టణం ఊపుతారా, పసిపిల్లలు పుడితే ఇంతలో ఎవరో అమలక్కి వస్తుంది. వాడికి నిద్ర పట్టే వాళ్ళకి ఇలా తీసి ఆ అచ్చో వాళ్ళ నానపోలికేనే ఆ గిరజాలు దుత్తు వాడును అంటుంది. అనేటప్పటికీ ఒక ఆవిడ ఉంటుంది, ఏమీ లేదు అంతా మా అమ్మాయి పోలికే అంటుంది. ఆ కూతుర్ని వెనకేసుకు రాకో మా అబ్బాయి పోలికే అని ఒక ఆవిడ ఉంటుంది. వీళ్ళ అరుపులకి వీళ్ళ నవ్వులకి వాడికి తెలివి వచ్చేస్తుంది. మళ్ళీ వాడు మళ్ళీ ఇలా పత్తికాయిలా గుడ్లిప్పుతాడు. పడుకోనివ్వండమ్మా అంటుంది ఆ తల్లి వచ్చి పాప ఆవిడ ప్రేమ. మళ్ళీ ఆ ఉయ్యాల ఊపుతుంటారు. తామర పువ్వు యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడా, సింహము యొక్క నడుము ఎలా ఉంటుందో అటువంటి సన్నని నడుమున్నవాడా, జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ, మీకు అనుమానం రావచ్చు. అదేమిటండి, పేరు పెట్టలేదు కదా ఎలా పిలిచారు కృష్ణుడని. కృష్ణ శబ్దం నిరతిశయ ఆనంద స్వరూపము. ఆయన్ని చూసేటప్పటికి వాళ్ళకి ఆనందం వచ్చింది. అందుకే అమ్మవారికి కూడా కృష్ణ అని పేరు. జోజో కమలదలే క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ, జోజో పల్లవకర పద జోజో పూర్ణీందు వదన జోజో యనచున్. ఆ పిల్లవాడిని ఓహో ఉయ్యాలలు ఊపేస్తున్నారట. ఊపేస్తుంటే ఆయన మాత్రం ఎంతసేపు ఊపినా ఏడింటికి నీళ్లు పోసి పడుకోబెట్టినా చలికాలం పొగమంచు అని చెప్పి సూర్యుడు వచ్చిన తర్వాత వేడి నీళ్లు పోసి సాంబ్రానేసి ఓ పట్టుపంచ కట్టి చక్కగా పడుకోబెడితే అన్నీ వింటాడు, అన్ని పాటలు వింటాడు, అన్నీ చేస్తాడు. అమ్మయ్య నిద్రపోయాడేమో అని ఇలా ఉయ్యాలా తీసి చూసేటప్పటికి బోసినవు నవ్వి గుడ్లు తెరిచి ఉంచుతున్నాడు. ఏట్రా ఈ పిల్లాడు నిద్రపోడేమిట్రా అని తల్లిదండ్రులు కదా పెద్ద బెంగ మీరు యూజువల్గా ఒక కంప్లైంట్ వింటుంటారు. మా అమ్మాయి కొద్దిగా పాడైపోయిందండి, వాడు ఏమిటో రాత్రిళ్ళు లేచి ఆడుకుంటాడండి అంటారు తల్లి. ఎంత చిత్రంగా ఉంటాయో ఆ కంప్లైంట్లు పిల్లల గురించి. వాడు రాత్రిళ్ళు ఆడడం ఓ పెద్ద కంప్లైంట్, ఎందుకంటే వాడు ఆడుతాడు వీళ్ళు నిద్రపోయారనుకోండి వాడు స్విచ్ బోర్డులో వేలెడతాడు. అందుకని వాడు అలా కేపలా కాయాల్సిందే. అంత నిజంగా తల్లి ప్రేమ లేకపోతే ఎక్కడ పెరుగుతారండి పిల్లలు. నిద్ర కూడా మానేసి ఆ పిల్లల్ని కాపాడుకుని ఈయన ఎక్కడ లేచి అరుస్తాడో రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి ఏమిటో వాడే వాడు వాడి అల్లరి నువ్వు బాగానే ఉంది నీ ఆటలో నిద్రపుచ్చట్టాడు. నిద్రపుచ్చంటే ఇప్పుడు చేతిలో ఉందా పాపం ఏ హాల్లోకో వెళ్ళి వాడిని పడుకోరా నాన్న అని వాడితో అసలు నోట మాట రాని వాళ్ళండి. ఆ చంటి పిల్లాన్ని చూసుకుని పొజ్జున్నావా నువ్వు నీ పళ్ళు నీ బుగ్గలు బబ్బవచ్చు కదా ఇన్ని చెప్పేస్తారో కథలు కథలు సీరియల్స్ వాడికి చెప్పేస్తారు. వాడికి ఏమీ తెలియదు, వాడు అమ్మ వంక చూసో వెరినవ్వు నవ్వుతుంటాడంతే. వాళ్ళు పొంగిపోయి చెప్పేస్తారు. ఏమి అనుబంధం అండి పిల్లాడికి అమ్మకి సృష్టిలో. అలా తీసుకొచ్చి ఆ పిల్లాన్ని ఊపితే ఎంతకీ నిద్రపోడు, ఏమిటి నిద్రపోడు, ఎంత జో కొట్టినా నిద్రపోడు అనుకుని అందరూ రాను జో కడితే నిద్రపోతాడమ్మా అని ఓ జో 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 అచ్యుతానంద జో జో ముకుందా అంటుండడం కొడుతుండడం. ఆయన వీపు మండిపోతోంది. ఇలా దెబ్బలు తినడం ఎప్పుడూ లేదు, కుర్మావతారంలోనైనా దురద తీరలేదు, కానీ ఇదెక్కడి గొడవరా ఇలా కొట్టేస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు వీళ్ళు, ఏమిటి అసలు ఈ జో జో అన్న మాటకు అర్థం ఏమిటని ఆలోచించాట. అప్పుడు ఒక్కసారి ఇదేదో వెంకటాచలంలో చేస్తుంటారు రో అని అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు. హనుమాచార్యులు వారు గుర్తొచ్చారు, ఆ ఉయ్యాల్లో పెట్టి ఊపేవాడు మహానుభావుడు. అందుకని నన్ను నిద్రబొమ్మ అంటున్నారులా ఉంది, నాకేమో నిద్ర తెలియదు. ఓహో ఈ లోకంలో అలవాటు ఉంది నిద్రపోతారు. నిద్రపోతున్న వాడిని కూడా రక్షించడానికి కళ్ళు తెరుచుకుని ఉండడం నాకు అలవాటు. కళ్ళు మూసుకుంటే నిద్రపోయాడు అనుకుంటారు ఈ లోకంలో. అమ్మయ్యో ఈ వీపు మంట తగ్గాలంటే కనురెప్పలు మూసేస్తానని నిద్రపోయిన వాడిలా ఇలా కనురెప్పలు వేసేసేట. అమ్మయ్య స్వామి పడుకున్నారనుకుని ఆ ఉయ్యాలా అక్కడ అలా ఉంచి పడుకున్నాడమ్మా నీ పిల్లాడు, అయ్య బాబోయ్ ఇంత ఊపితే కానీ పడుకోడేటమ్మా అని పాపం ఆ యశోదని దిప్పి ఆవిడ పొంగిపోయి నా కొడుకు కదా ఏడవకుండా అలా ఆడుకుంటుంటాడు అని జాగ్రత్తగా పిల్లాడు నిద్రపోయాడో లేదో మళ్ళీ వాడు ఏడవకుండా తలవేపు ఉన్న ఉయ్యాలా గుడ్డ మెల్లిగా ఇలా తీసి దొంగలా చూస్తారు. వాడు ఇలా కళ్ళు విప్పుతాడు, హడిలిపోతారు ఇదేమిటని. వాడు విప్పకుండా అలాగే పడుకున్నాడు ఆవిరి బొట్టుతోటి. ఆయన కళ్ళు మూసుకున్నాడు, ఆయనకి నిద్ర అలవాటు లేదు. హరివరాసనం అనేటప్పటికీ పడుకున్న అయ్యప్ప స్వామి పడుకున్నారని తలుపులేసినట్టు. కాబట్టి పడుకున్నారు కదా స్వామి, ఇంకెందుకు, రేపు చెప్పుకుందాం మిగిలిన కథ. కాబట్టి ఇవాళ స్వామి నామం ఒక్కసారి మనందరం సంతోషంగా స్వామి నామాన్ని ఆవిష్కరిద్దాం. విరజాతీర్థస గోవింద కాంచనాంబరధర గోవింద కరుణాసాగర గోవింద పాప వినాశక గోవింద
పాహి మురారే గోవింద మచ్చకూర్మా గోవింద నందనందన గోవింద నవనీత చోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద గోపీజనలొల గోవింద గోవర్ధనోద్ధార గోవింద అనాథరక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద ఏంటంటే దశమి ఏకాదశుల సంగమం కృష్ణ జననం విన్నారు ఇంకిక్కడి నుంచి దశమస్కంధం ఉర్రూ తొలుపుతుంది కృష్ణ జననం జరిగింది కాబట్టి దశమస్కంధం వినడమే జీవితంలో మహత్తరమైనటువంటి విషయం శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.